ఇప్పుడున్నటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా యంగ్ అండ్ డైనమిక్ సైంటిస్ట్ లీడర్గా అవార్డు అందుకోవడం జరిగింది. అంతేకాదు సారు ఒక ఒక మంచి టాప్ ఫైవ్ లో ఉన్నటువంటి ఒక కంపెనీలో జాబ్ చేసుకుంటూ ఒక 60 నుంచి 70 వేల శాలరీ వస్తున్నా కూడా ఆ ఇన్కమ్ ని పక్కన పెట్టుకొని పక్కన పెట్టేసి డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఫ్యూచర్ ఉంది, నెట్వర్క్ మార్కెటింగ్ లో లైఫ్ ఉంది, ఇక్కడైతే మన డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయని చెప్పేసి గట్టిగా నమ్మి ఏదైతే వాళ్ళ అప్లైనర్స్ చెప్పారో, ఏదైతే తను నమ్మారో ఆ సిస్టమ్ నమ్ముకొని ఈరోజు ఒక ఒక అద్భుతమైన రాకింగ్ స్పీడ్ తోని బిజినెస్ లో తీసుకెళ్తున్నాడని చెప్పొచ్చు. సో సార్ని ఇన్వైట్ చేద్దాం. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ లీడర్, వెల్కమ్ టు ది హార్ట్లీ వెల్కమ్ టు జూమ్ మీటింగ్ సార్, మిస్టర్ శివకుమార్ సార్. సార్ ఉన్నారు? సార్ శివకుమార్ సార్, వెల్కమ్ టు ద జూమ్ మీటింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్ సార్. ఎందుకంటే ఈరోజు అగైన్ మీ అందరితో ఒక జూమ్ సెక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఏమంటే సెక్షన్ వెరైటీకి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. పవర్ కట్ అయింది, సో పవర్ కట్ అయింది కాబట్టి ప్రస్తుతానికి నా వీడియో అనేది రాదు అప్ టు పవర్ వచ్చేంత వరకు. జస్ట్ మాట్లాడడం అయితే మాట్లాడదాం. వన్స్ అగైన్ ఎల్లవరకు హ్యాపీ మార్నింగ్. నమ్మ బెంగళూరు టీమ్ ఎలా అయితే నన్ను నోడిదేను, నిమ్ కోసం సపరేట్ జూమ్ మీటింగ్ మార్చి నన్ను తయారీదే ఆమెల్ల నన్ను ఫోన్ మాడి. థ్యాంక్ యూ లీడర్స్. మామూలుగా ఈరోజు సెక్షన్ ఏంది అని అంటే బ్యాక్ టు బేసిక్స్. బ్యాక్ టు బేసిక్స్ అనేది ఎంతమందికి ఐడియా ఉంది ఒకసారి మీరు హ్యాండ్ రైట్ చేసినట్లయితే, ఈ బ్యాక్ టు బేసిక్స్ గురించి ఎవరైనా మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్, నేను మీకు ఇస్తాను, నేను అన్మ్యూట్ చేస్తాను. నేను బ్యాక్ టు బేసిక్స్ అంటే ఏంది అనేది ఐడియా ఉండవాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. సో ఎందుకంటే ఇది ఒక ఇంట్రాక్షన్ సెక్షన్ గా చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో ఈ బ్యాక్స్ బ్యాక్ టు బేసిక్స్ అనేది మిమ్మల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. హౌ మెనీ పీపుల్స్ ఐడియా బ్యాక్ టు బేసిక్స్? ఓకే, ఇక్కడ హ్యాండ్ రైట్ చేశారు బి విజయ్, మర్లింగ అనేసి, అలాగనే సంపంగి. ఓకే, మన సంపంగి సార్కి ఇద్దాం బ్యాక్ టు బేసిక్స్ అనే దాని గురించి ఒక ఫ్యూ మినిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయమని. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఇక్కడ మంత్ ఎండ్ అయిపోయిన తర్వాత మనము ప్రతి జూమ్ లో మన మీటింగ్స్ చేసుకోవచ్చు బ్యాక్ టు బేసిక్ అనేది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మంత్ ఎండ్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు మన లీడర్స్ అందరూ కలిసి ఒక బేసిక్ ఈ మంత్ లో మనం ఏం చేయాలి అనే దాని ప్లాన్ ప్రిపేర్ చేసి దాన్ని మనం అప్రూవ్ చేసుకున్న తర్వాత దాని లీడర్స్ తీసుకెళ్లి అప్ టు డెప్త్ వరకు ఈ నెల మనము ఈ బ్యాక్ టు బేసిక్ లో మన టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకుంటాం. ఎంతవరకు ఈ నెల మనం ఎంత బిజినెస్ చేయాలి, మనం ఎలా చేయాలి, మనం ఏ విధంగా న్యూ ప్రాస్పెక్ట్ ని కలవాలి, ఎలా మనం ప్రోడక్ట్ నేర్చుకోవాలి, ఎలా మన సబ్జెక్ట్ ని తీసుకుని ఫీల్డ్ వరకు వెళ్ళాలి, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనం సోషల్ మీడియాని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ మనం నేర్చుకుని ఈ రోజు నేర్చుకుని ఇప్పుడు ఏదైతే టార్గెట్ తీసుకున్నామో దాన్ని టోటల్ గా రీచ్ అయ్యేంత వరకు ఫైనల్ అప్ టు ఎండ్ ఎండ్ వరకు మనం ప్లాన్ చేసుకోదని బ్యాక్ టు బేసిక్ అంటాం సార్. ఎక్సలెంట్, ఎక్సలెంట్, అంతేనా ఇంకేమన్నా ఉన్నాయి చెప్పేది? ఎనఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సంపంగి, చాలా స్వీట్ అండ్ షార్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ సంతోష్, మోతే సంతోష్. కిరణ్ సార్, మోతే సంతోష్ కి అన్మ్యూట్ చేయండి. సార్ యాక్చువల్లీ వాళ్ళు అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి వాళ్ళు ఇట్లా వాళ్ళు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఐ థింక్ కాదనుకుంటున్నాను నేను. పేటర్స్ గెలాక్సీ అనేసి ఉంది. పేటర్స్ గెలాక్సీ అయితే అది నేను అన్మ్యూట్ చేస్తున్నాను, ఆస్టు అన్మ్యూట్. పీటర్స్ గెలాక్సీ ఏనాయని మీకు అన్మ్యూట్ చేస్తున్నా, మీరు మాట్లాడవచ్చు. పీటర్ హలో. ఎస్ సార్, హియరింగ్ సార్. నాకు తెలుగు రాదు సార్, కన్నడ హేళ్తుంది సార్. హేలి హేలి సార్. బ్యాక్ టు బేసిక్ అంత హేళ్ద్రే నమ్ కంపెనీ బగ్గే ఏన్ ఇదే అన్నది ఫస్ట్ నావు తెలుసుకోవాలి. బేసిక్ ఇందా
ನಾವು ನಮ್ಮ ಕಂಪ್ನಿ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊಳ್ಳಿಲ್ಲ ಅಂದ್ರೆ ನಾವು ಬೇರೆಯವ್ರಿಗೇನು ಹೇಳೋಕ್ಕಾಗಲ್ಲ, ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಅದರಿಂದ ಫಸ್ಟ್ ನಾವು ನಮ್ಮ ಕಂಪ್ನಿ ಬಗ್ಗೆ ಏನಿದೆ ಅನ್ನೋದನ್ನ ನಾವು ಬೇಸಿಕ್ ಆಗಿ ತಿಳ್ಕೊಂಡ್ರೆ ಮಾತ್ರನೇ ನಾವು ಬೇರೆಯವ್ರಿಗೆ ಹೇಳೋಕ್ಕಾಗುತ್ತೆ, ಮತ್ತೆ ಅವ್ರಿಗೆ ಏನಾದ್ರು ನಮ್ಮನ್ನ ನಂಬ್ಕೊಂಡ್ ಬಂದವ್ರಿಗೆ ನಾವು ಅವ್ರಿಗೆ ಹೆಲ್ಪ್ ಮಾಡೋಕ್ಕಾಗತ್ತೆ. ಎಸ್ ಸರ್. ಮತ್ತೆ ಸರ್ ಅಷ್ಟೇ ಸರ್. ಅದಿದಾನ? ಓಕೆ, ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್, ಥ್ಯಾಂಕ್ ಯು. ಸ್ವೀಟ್ ಅಂಡ್ ಶಾರ್ಟ್ ಆನ್ಸರ್. ಈಗ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ. ಮತ್ತೆ ಈಗ ಏನನ್ನ ಬೆಸ್ಟ್ ಆನ್ಸರ್ ಇದೆ ಅಂದ್ರೆ ಯಾರನ್ನ ನಮ್ಮವರು ಕೈ ಹಾಕಿ ಏಮನ್ನ ಇಂತಕಂಟೆ ಮಂಚಿ ಆನ್ಸರ್ ಚೆಪ್ಪಗಲಿಗಿನ ವಾಳು ಬ್ಯಾಕ್ ಟು ಬೇಸಿಕ್ಸ್. ಇಂತವರೆಗೂ ನೇನು ಕರೆಕ್ಟ್ ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ ಬ್ಯಾಕ್ ಟು ಬೇಸಿಕ್ಸ್ ಸಂಬಂಧಿಸಿ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಇಂಕಾ ನೇನು ರಿಸೀವ್ ಚೇಸ್ಕೊಲ್ಲ. ಎವರನ್ನ ಚೆಪ್ಪಗಲಿಗಿತ್ತ ಅಗೈನ್ ರೈಸ್ ದ ಹ್ಯಾಂಡ್. ಎಸ್ ರಘು ಸರ್, ఒకసారి రఘు సార్ ఉన్నారు, సాగర్ ఉన్నారు. సాగర్ కి ఇవ్వండి ఒకసారి. రఘు సార్, సాగర్ సార్, నేను మీకు ఆస్క్ టు అన్మ్యూట్ ఇచ్చాను. ఓకే, హాయ్ సార్, హాయ్ శివ సార్, హాయ్ కిరణ్ సార్, హాయ్ ఆల్ లీడర్స్. సో యాక్చువల్ బ్యాక్ టు బేసిక్స్ అంటే మనం బేసిక్ థింగ్ ఏంటంటే పర్చేజింగ్. సో ఏంటంటే మనం ఫస్ట్ చేయాల్సింది సెల్ఫ్ పర్చేజ్ చేయాలి. సో మనకి ఏవైతే మనం అనుకుంటామో, సో సెల్ఫ్ పర్చేజ్ ఉండాలి. తర్వాత ఏంటంటే మనం ఏదైతే వాడిన ప్రోడక్ట్స్ వాడిన తర్వాత మనం మన బిజినెస్ ఏంటంటే వేరే వాళ్ళకి షేర్ చేయాలి. షేర్ చేసిన తర్వాత అట్లా ఎప్పుడైతే మనకు రెస్పాన్స్ వస్తూ ఉంటుంది, తర్వాత మేక్ లిస్ట్ ఏంటంటే ఇది ఫాలో అవుతాం అనేసి నేను అనుకుంటున్నాను. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ప్రోడక్ట్ వాడకుండా ఏంటంటే ఎవరికి చెప్పొద్దు. సో ఏదైతే మనం ఒకటి వాడకుండా ఇంకోటి ప్రమోట్ చేయడం అనేది కొంచెం కష్టం. సో బేసిక్ అయితే నేను అనుకుంటున్నాను. శివ, థ్యాంక్ యూ సో మచ్ సాగర్. అలానే రఘు సార్కి ఒకసారి అన్మ్యూట్ ఇవ్వండి, ఎందుకంటే ఐ వాంట్ టు నో అబౌట్ మోర్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. నాకు సౌండ్ బాగా వస్తుంది, మీకు అనుకుంటాను ప్లీజ్ మీ సౌండ్. ఒక్క నిమిషం సార్, సారీ. రఘు సార్కి ఆస్కు అన్మ్యూట్ ఇస్తున్నాను. సార్ హ్యాపీ మార్నింగ్. సార్ రఘు సార్ అంటే ఎవరు అనుకున్నా, మీరేనా? హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యు లీడర్స్. హ్యాపీ మార్నింగ్ సార్, హ్యాపీ మార్నింగ్ లీడర్స్. రఘు సార్ అని ఆయనకి ఒకసారి వెల్కమ్ చెప్దాం. మన అగ్రికల్చర్ సైంటిస్ట్ ఈయన, ఫ్యూచర్ లో సార్ దగ్గర ఎన్నో నేర్చుకోబోతున్నాం అగ్రికల్చర్ ఓరియంటెడ్ గా. ఎస్ సార్, రఘు సార్ బ్యాక్ టు బేసిక్స్ గురించి చెప్పండి. సార్ బ్యాక్ టు బేసిక్స్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే మనము అందరం లీడర్లు అనుకో అని చెప్పేసి ప్రతిరోజు ఫీల్డ్ వర్క్ వెళ్ళిపోతున్నాం. బట్ మెయిన్ బేసిక్ ఏంటంటే కంపెనీ యొక్క మోటో ఏంటంటే ఎవ్రీడే వన్ టు వన్ చేయాలి కంపల్సరీ. సూపర్. ఎవ్రీడే వన్ టు వన్ చేయాలి. నెక్స్ట్ ఎవ్రీడే ప్లాన్ చెప్పాలి ప్రతి లీడర్. yes, ప్రతిరోజు ప్లాన్ చెప్పి వన్ టు వన్ మీటింగ్ చేసినప్పుడే మన కంపెనీ డెవలప్మెంట్ అత్యధికంగా జరుగుతుంది. ప్లస్ రెండోది ఇందాకే సార్ చెప్పినట్టు యూజ్ ద ప్రోడక్ట్ అండ్ షేర్ ద ప్రోడక్ట్. ఇవి మెయిన్ బేసిక్స్ మన కంపెనీకి కావాల్సినవి, మనం డెవలప్ అవ్వాలి. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ సార్. రైట్ ఆన్సర్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎవరి నుంచి వస్తుంది అనేసి, బట్ మీరు రైట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ఇంకా దీంట్లో ఇంకెవరి దగ్గర తీసుకున్న మోబీ ఇట్లనే ఉండొచ్చు. కాకపోతే మన వాళ్ళు హ్యాండ్ రైట్ చేశారు కాబట్టి ఒకసారి వాళ్ళకి ఇద్దాము. థ్యాంక్ యూ సో మచ్ రఘు సార్. ఇంకా ఈ బ్యాక్ టు బేసిక్స్ గురించి మీరు ఏమన్నా ట్రైన్ ఇంకా రెండు ఓట్స్ ఏమన్నా చెప్పగలుగుతారా? షూర్ సార్, చెప్ప తప్పకుండా సార్. డైలీ ప్లాన్ చెప్పి డైలీ ప్లాన్ షో చేయడం ద్వారా మనకు కూడా ఇంకా కొత్త అంటే చెప్పే విధానంలో మార్పు వస్తుంది. మనకు ఎదుటి వ్యక్తిగా మాట్లాడే విధానం కూడా మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. మనం ప్లాన్ చెప్పేటప్పుడు డైలీ కొత్త డైలీ ఒక వ్యక్తికి మనం ప్లాన్ చెప్తూ వెళ్తూ ఉన్నప్పుడు కొత్త వ్యక్తులకి ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. చెప్పే విధానంలో కూడా మనం చెప్పే విధానంలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగినప్పుడు ఎదురుగా సైన్అప్ ఈజీగా అయిపోతుంది మనకు. ఓకేనా సార్? ఎస్ సార్, ఎస్ సార్. నెక్స్ట్ ఇంకొక లీడర్ కిద్దాం. సార్ సిద్దేశ్ సార్, మీకు నేను ఆస్తు అన్మ్యూట్ ఇచ్చాను. సిద్దేశ్వర, బెంగళూరు. థ్యాంక్ యూ సార్. హ్యాపీ మార్నింగ్ సార్ అందరికి. సార్ బ్యాక్ టు బేసిక్ అనేది నా తరపున ఇంకా ఒక మాట అంటే, మనము ఒక కంపెనీలో చేరిన తర్వాత కంపెనీ అనేసి కాదు ఏదే పని అయ్యిండని దాంట్లో ఒక బేసిక్ ఉంటుంది. ఫస్ట్ చేయాలంటే ఒక బేసిక్ ఉంటుంది. అది ఫస్ట్ పోయినప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యవసాయం చేయాలంటే ఆ పొలాన్ని రెడీ చేయాలి, తర్వాత విత్తనాలు తేవాలి, తర్వాత దానికి కావాల్సిన
గొబ్రాలు హౌస్ ఇలాంటివి తేవడం ఉంటది. బేసిక్ ఫస్ట్ ట్రాక్టరీలో ఇది చేయడం గానీ ఇలాంటి బేసిక్ అనేది ఏ మనం ఏదే ఒక జాగాలో పోయినా కూడా ఆ బేసిక్ ఉంటది. ఆ బేసిక్ అనేది ఆల్రెడీ మనము ఇక్కడ ఉండే కొన్ని లీడర్స్ ఆల్రెడీ లీడర్స్ ఉన్నారు కాబట్టి చెప్తా ఉండా, అది ఆల్రెడీ నేర్చుకుని మనం పోతా ఉన్నాం ఒక సక్సెస్ వేలో. కానీ ఆ కొన్ని కొన్ని బేసిక్ మర్చిపోయి మళ్ళా మేము ముందుకు పోతా ఉంటాం. మన సార్ వచ్చేసి ఈరోజు మనం మళ్ళా ఆ వెనక మనం చేసిన కొన్ని బేసిక్స్ అనేసి ఏ ఉంటాయో మనం జాయిన్ అప్పుడు ఉన్న ఒక మైండ్ సెట్ కానీ ఒక చేసిన ఒక పనులు కానీ అలాంటివి ఏముంటాయో అవి మళ్ళా మన సారు మనకి గుర్తు చేస్తారనేసి నేను అనుకుంటా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ సూపర్. ఫైనల్ గా స్వప్న మేడం కి అండ్ సైజల్ సార్ కి ఇచ్చి నెక్స్ట్ నేను తీసుకుంటాను. ఎస్ సార్. మేడం స్వప్న మేడం మీకు అన్మ్యూట్ ఇచ్చాను. లక్ష్మణ్ సార్ కూడా లాస్ట్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మేడం. సార్ నేనేమనుకుంటున్నా అంటే బేసిక్స్ ఏంటంటే మనం ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళినప్పుడు మనకు బేసిక్స్ ఎట్లా ఇంపార్టెంటో ఏదైనా ఒక కంపెనీ మనం చూజ్ చేసుకున్నప్పుడు కూడా ఆ బేసిక్ నాలెడ్జ్ అనేది అంత ఇంపార్టెంట్ సార్. సో మనం ఫస్ట్ ఏదైనా స్టెప్ తీసుకునే ముందే మన లైఫ్లో ఇప్పుడు మనం విన్ఫినిత్ లో ఉన్నాం కాబట్టి వై విన్ఫినిత్ ఎందుకు విన్ఫినిత్ అనేది కంపెనీ గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి అండ్ ఎలా చేయాలి బిజినెస్ అనేది కూడా మనం క్లియర్ గా తెలుసుకొని ముందుకెళ్ళాలి సార్ అని నేను అనుకుంటున్నాను. ఓకే మేడం థ్యాంక్ యూ. అట్లాగే సార్ పి మహేష్ అనే పర్సన్ ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు. పి మహేష్ సార్ మీకు నేను అన్మ్యూట్ ఇస్తున్నాను, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు సార్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ ఐ ఆమ్ ఇన్ ఐచోడి. సార్ మనం ఏదైనా ఫస్ట్ పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలి సార్ ఎవరికైనా కానీ. నన్ను జాయిన్ చేయించింది సంపంగి సార్. సార్ ఓకే సార్. సార్ నాకు కొంచెం తడబడుతున్నా సార్, నెక్స్ట్ టైం మారాలి. సైజల్ సార్ సైజల్ సార్ మీకు అడ్మిట్ ఇస్తున్నాను. ఇంకా లాస్ట్ పర్సన్ ఇంకా లక్ష్మణ్ సార్ ఒక్కరే ఉన్నారు. సార్ ఇక్కడ బ్యాక్ టు బేసిక్ స్టెప్స్ అంటే ఫండమెంటల్స్ అంటే మన బిజినెస్ లో సక్సెస్ అవ్వాలంటే మనం ఇంతకుముందు చూసినట్టు 7 steps 7 mistakes అనేవి బాగా రెగ్యులర్ గా మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మనం తొందరగా సక్సెస్ అవ్వడానికి మినిమం బేసిక్ ఫండమెంటల్ అంటాను. ఇందాక రఘు సార్ చెప్పినట్టు ఎక్కువ మందిని కలవడము, ఎక్కువ మందితో మీట్ అయ్యి 1-to-1 హోమ్ మీటింగ్ చేయడము, వీక్లీ మీటింగ్ కనుక ఏ టీంలో అయితే రెగ్యులర్గా జరుగుతాయో సక్సెస్ఫుల్గా టీం అనేది గ్రోతింగ్ 100-200% అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే మినిమం మన దాంట్లో ఏదైతే కంపెనీ ప్లాన్ ఉందో మనకి మనం రెగ్యులర్గా అంటే మార్నింగ్ లేవగానే ఫస్ట్ పర్సన్ ఎవరంటే మనకు ప్లాన్ చెప్పుకోవాల్సింది మనకు మనమే ప్లాన్ చెప్పుకోవాలి. అలాగే ప్రొడక్ట్ కూడా ఏ రోజు కా రోజు మనకు మనమే కొన్ని ప్రొడక్ట్స్ గురించి ఎనాలిసిస్ చేసుకోగలిగితే ఇది మినిమం మనం మేజర్ ఫండమెంటల్ గా మనం చెప్పుకోవచ్చు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ సార్ కి ఇవ్వండి. లక్ష్మణ్ సార్ మీకు అన్మ్యూట్ ఇచ్చాను. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. బ్యాక్ టు బేసిక్స్ అంటే ఏంది మళ్ళీ క్వశ్చన్ ఫస్ట్ గా నుంచి అడుగుతున్నా. ఓకే సార్. ఆ టైటిల్ లోనే ఉంది బ్యాక్ టు బేసిక్స్. మన యొక్క మూలాలను మర్చిపోకుండా మనం ఎక్స్ కంపెనీలో ఎలా అయితే వర్క్ చేసామో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసాం కదా సార్. ఇప్పుడు చాలా మంది లీడర్స్ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు. కానీ మాక్సిమం గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తే మనకు టీమ్ అనేది బిల్డ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కి ప్లాను, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఇంతకుముందు సైజల్ సార్ చెప్పినట్టు, మన విజయ్ సార్ చెప్పినట్టు 7 mistakes 7 ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కంపల్సరీ ఫాలో అయితే ఎవరైనా సక్సెస్ అనేది 100% కావచ్చు. అయితే చాలామందికి మన ప్రొడక్ట్ వాడే వాళ్ళకే డౌట్స్ ఉన్నాయి. సార్ నిజంగా పనిచేస్తారా సార్, అది సార్, ఇది సార్ అని వాళ్ళు కొంత డౌట్గా ఉంటున్నారు. ఇది ఈ మీటింగ్లో నేను అనొచ్చు లేదో తెలియదు. కానీ ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి, మన కంపెనీని మనం నమ్మాలి, మన ప్రొడక్ట్ను నమ్మాలి, మన అప్లైని నమ్మాలి,
అప్పుడు 100% మనం వర్కౌట్ చేయొచ్చు. మనకే ఏదో కొద్దిగా డౌట్ ఏదో కొద్దిగా అనుమానం ఉంటే మనం చేయలేం. అయితే 100% మన ప్రొడక్టును మనం నమ్మాలి అంటే మనం యూజ్ చేయాలి. అప్పుడే మనం ప్రొడక్ట్ గురించి తీసుకెళ్ళగలుగుతాం, కంపెనీ గురించి తీసుకెళ్ళగలుగుతాం. సేమ్ టైం అప్లైను ఫాలో అయినట్టయితే మనకు బిజినెస్ అనేది 100% వస్తుంది. నేను లాస్ట్ 10 డేస్ నుంచి రెస్ట్ మోడ్లో ఉన్నానండి, అయినప్పటికీ నా బిజినెస్ జరుగుతుంది బికాస్ ఆఫ్ ప్రొడక్ట్ వల్లనే. నేను ఈరోజు హెల్దీగా ఉన్నానంటే కూడా కారణము నేను ఈ విషయం చెప్పచ్చు లేదు, నేను అలాంటి కోవిడ్తో బాధపడుతున్నా 10 డేస్ నుంచి. కేవలం మన ప్రొడక్ట్ వల్లనే నేను ఈరోజు నిలబడగలుగుతున్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఇంట్లోనే నేను రికవర్ కాగలుగుతున్నాను. వింటున్నారా సార్? ఎస్ సార్, ఎస్ సార్, వింటున్నాం సార్. అంటే కేవలం మన ప్రొడక్ట్ నన్ను ఈరోజు సర్వ్ చేయగలిగింది. నేను అంటే నాకు మనకు డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, తనకు వచ్చింది పాపం, తను నాతో ఉండేవాడు సివిల్లా అనుకోకుండా తన ద్వారా నాకు వచ్చింది. కొత్త డిస్ట్రిబ్యూటర్ ఆయన ఏమంటున్నాడు సార్ అంటే, ఈరోజు నేను లైఫ్లో ఉన్నాను సార్ అంటే మన ప్రొడక్టే అని ఆయన చెప్పగలుగుతాడు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది పాపం లేరు ఈరోజు, ఆ హెల్త్ ప్రాబ్లం నుంచి చనిపోయారు. మన ప్రొడక్ట్ వాడుకోవడం ద్వారా ఆయనే చాలా హెల్దీగా ఉన్నాడు. అట్ ద సేమ్ టైం నేను ఒక లైఫ్ ఎగ్జాంపుల్, హెల్దీగా చాలా హెల్దీగా ఉన్నాను. ఇప్పుడు నేను ఐసోలేషన్ హోమ్ ఐసోలేషన్లో ఉండి నేను ఈ మీటింగ్ అటెండ్ అయ్యి మాట్లాడుతున్నా. అంటే ఈ ప్రొడక్ట్లో ఎంత దమ్ ఉంది, ఎంత నాలెడ్జ్ మనం గెయిన్ చేయగలిగితే మన టీంకు మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు. ఇదే బ్యాక్ టు బేసిక్స్ అండి. అంటే మన మూలాలను మనం మర్చిపోవద్దు. నేను లీడర్ అయిపోయాను, ఎమ్రాల్డ్ అయిపోయాను, డైమండ్ అయిపోయాను కాదు, ఈ రోజే నేను స్టార్ట్ చేసిన వింటూ. అంటే ఎట్లా స్టార్ట్ చేసినా మనం, జూలై మంత్లో ఎట్లా యాక్టివ్గా పనిచేసినాం, ఆ విధంగా పనిచేస్తే 100% మనం వర్కౌట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా లాస్ట్ 2 లీడర్స్ ఇచ్చి క్లోజ్ చేయండి సార్. ఎస్ ఎస్ సార్. సాయిరామ్ గారు, మళ్ళీ క్వశ్చన్ అడుగుతున్నా, బ్యాక్ టు బేసిక్స్ అంటే ఏంది అని మాత్రం చెప్పండి. సాయిరామ్ గారు మీకు అన్మ్యూట్ ఇచ్చాను. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. బ్యాక్ టు బేసిక్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు మనము మామూలుగా కొంతమంది లీడర్స్ ఉంటారు, ఏంటంటే మనం ప్లాను కంపెనీ అండ్ ప్రొడక్ట్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సేమ్ దాన్నే అక్కడ వాళ్ళు పేస్ట్ చేస్తారు. అయితే ఎదుటి వ్యక్తి యొక్క మైండ్ సెట్, అతని ఉన్న పరిస్థితి తెలుసుకోకుండా, అంటే బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోకుండా డైరెక్ట్ మన ప్లాన్ గురించి, మన కంపెనీ ప్రొడక్ట్ గురించి, కంపెనీ గురించి చెప్తే అతనికి వినాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఏంటిదంటే ఎదుటి వ్యక్తితోటి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఎదుటి వ్యక్తికి మనం మాట్లాడేది, ఎందుకంటే మనం డీల్ చేసేది నెట్వర్క్ మార్కెటింగ్, నెట్వర్క్ ని డీల్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం అనేసి కొంతమంది లీడర్స్ వాళ్ళు ఒక పొజిషన్కి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు బిజీ అయిపోయే ఏదో ఒక ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి మీటింగ్స్ అనేది వాళ్ళ టీంతో చేసుకోకపోవడం వల్ల ఇలాంటి మీటింగ్ పెడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ అనేది టీంకి ఇచ్చినప్పుడే వాళ్ళు కంపెనీ పరంగా కానీ ప్లాన్ పరంగా కానీ ప్రొడక్ట్ పరంగా కానీ ఒక బిలీవ్నెస్ అనేది ఇస్తారు వాళ్ళకి, అప్పుడు బిజినెస్ అనేది గ్రోతింగ్ అనేది బాగుంటుంది సార్. నేనైతే ఇది అనుకుంటున్నాను ఈ టైటిల్ కి. సూపర్ సూపర్, ఎక్సలెంట్. ఓకే సార్, థాంక్ యూ. నెక్స్ట్ ప్రేమ్చంద్ సార్ కి అన్మ్యూట్ ఇచ్చాను. సార్ ప్రేమ్చంద్ సార్ అన్మ్యూట్ ఇచ్చాను, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, హ్యాపీ మార్నింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. అయితే నేను న్యూలీ జాయిన్ అయినా సార్ మన కంపెనీలో. ఓకే ఓకే. అంటే పర్సనల్గా నేను అంటే యాక్చువల్గా నా దగ్గర వెస్టేజ్ కంపెనీ, నాకు అగ్రికల్చర్ నాకు షాప్ ఉంది సార్, ఓన్ సార్ పెస్టిసైడ్ షాప్. ఓకే సార్. సో నాకు కొత్తగా అంటే వెస్టేజ్ కంపెనీ కానీ వీళ్ళు చాలా కంపెనీ వాళ్ళని వచ్చి నన్ను అంటే కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించారు, కానీ ఇట్లాంటి అంటే ఈ ఆన్లైన్ అంటే డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ నేను ఎవరిని నమ్మ, ఎందుకంటే నేను ఎంబీఏ చేసిన సార్ యాక్చువల్గా. సో నాకు మార్కెటింగ్ గురించి ప్యూర్ అంటే స్పెసిఫిక్గా నాకు ఒక నాలెడ్జ్ ఉంది. సో డైరెక్ట్ మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది, ఈ జిఎస్టీ ఇవన్నీ కట్టిన తర్వాత మార్కెటింగ్ వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది నాకు ఐడియా ఉంది. సో నేను వాళ్ళకి చెప్పిన అన్నమాట. నాకు ఫైనల్గా ఏమైందంటే మా ఫ్రెండ్ ఒకడు సంతోష్ మోతి అని మా ఫ్రెండు నాకు ఇట్లా సజెస్ట్ చేసిండు, ఇట్లా సార్ వస్తుండు మాట్లాడు, ప్రేమ్ సార్ వస్తాడు మాట్లాడతాడు. నా పేరు కూడా ప్రేమే. ఓకే ఓకే, గ్రేట్ సార్. నిజామాబాద్, నిజామాబాద్. వి ఆర్ ఫ్రమ్ నిజామాబాద్ సార్. ఎస్ సార్, ఎస్ సార్.
సో ప్రేమ్ సార్ వచ్చి ఇట్లా మాట్లాడదాం అంటే కొంచెం మాట్లాడి ఇంప్రెస్ అయినా సరే చూద్దాం చేద్దాం ఎన్ని పోతే 1,000-2,000 పోతాయి కదా అని చెప్పేసి మేము కూడా షాపింగ్ పోయినాం విజిట్ చేసినాం ప్రోడక్ట్ తీసుకున్నాం నైస్ ప్రోడక్ట్ సార్ యాక్చువల్గా అంటే యాజ్ ఏ మెంబర్గా నేను చెప్పడం కాదు కానీ ప్రోడక్ట్స్ నేను ఏవైతే తీసుకున్నానో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ నాట్ ఓన్లీ గుడ్ సార్ ఇట్స్ మోర్ దెన్ గుడ్ సో సార్ ఏంటంటే యాక్చువల్గా మేము చేస్తున్నాం బిజినెస్ కింద అందరినీ జాయిన్ చేస్తున్నాం అన్ని అంటే కష్టపడుతున్నాం ఓకే ఫైనల్గా ఈ ప్రోడక్ట్ గురించి అందరికీ చెప్పడం కానీ చేయడం కానీ అన్ని చేస్తాం కానీ వాళ్ళు ఏమంటున్నారంటే బ్యాక్ టు బేసిక్స్ ఓన్లీ బ్యాక్ టు బేసిక్స్ థాంక్యూ సార్ ప్రేమ్ సార్ సూపర్ సార్ నిజంగా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు సార్ ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు నేను ప్రేమ్ సార్ కానివ్వండి సంతోష్ కానీ అక్కడికి వచ్చి సార్ ప్రతిది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కాస్త మన టీంకి ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మనం పూర్తిగా ఇద్దాం నిజంగా గ్రేట్ సార్ ఎందుకంటే జూమ్ లో 80 మెంబర్స్ లో కూడా మీరు డేర్ చేసుకుని మీరు మాట్లాడుతున్న విధానం బట్టి నిజంగా చాలా చాలా హ్యాపీ సార్ సార్ ఈ బిజినెస్ లో ఉన్న బేసిక్ పాయింట్స్ మీకు ఎవ్రీథింగ్ మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ నిజంగా ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్ లో అయితే మన దాంట్లో అసలు బూమింగ్ వండర్ఫుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దాంట్లో దాని గురించి మీకు టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ ఒక 1 మినిట్ సార్ 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 యాక్చువల్లీ సార్ ప్రేమ్ సార్ యాక్చువల్లీ ఇక జూమ్ మీటింగ్ లో లాస్ట్ లో మనకు అవకాశం ఇద్దాం సార్ ఎందుకంటే ఇప్పుడు 80 మెంబర్స్ వెయిట్ చేస్తా ఉన్నారు కదా ఆఫ్టర్ దట్ ఇప్పుడు మన శివకుమార్ సార్ ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా మన అందరితో మాట్లాడదాము శివ సార్ సీకే వచ్చారు సార్ సీకే గారికి ఇవ్వమంటారా సార్ లేదు సార్ తర్వాత లాస్ట్ లో ఇద్దాం ఓకే ఓకే డన్ సార్ డన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ లేట్ అయిపోతుంది నేను వర్క్ చేయడమే కాకుండా మన వాళ్ళు ఎంతో మంది వర్క్ చేసేటట్లు చేస్తున్నాం అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే బ్యాక్ టు బేసిక్స్ ఈ బ్యాక్ టు బేసిక్స్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క కాన్సెప్ట్ చెప్పారు మీరు చెప్పిందంతా కరెక్టే కాకపోతే ఇంకొంచెం ఆ ఆన్సర్ లో అప్గ్రేడ్ అవ్వాల్సింది వస్తుంది సో అది ఏంటని అంటే బ్యాక్ టు బేసిక్స్ అని అంటే ఏంటంటే ఇప్పుడు చాలా మంది లీడర్స్ ఎవరైతే లీడర్స్ ఉన్నారో వీళ్ళంతా ఒకప్పుడు 8% 9% చిన్న బిజినెస్ లెవెల్ అని ఇట్లా చిన్న చిన్న లెవెల్ బ్రాంజ్ లెవెల్ సిల్వర్ లెవెల్ లో నుంచి ఈ రోజు ఎమరాల్డ్ అంటే ప్లాటినం అంటే డైమండ్ డైరెక్టర్ క్రోన్ డైరెక్టర్ ఇలా యూసీ క్రోన్ డైరెక్టర్ ఇలా పెద్ద పెద్ద లెవెల్స్ అంతా అచీవ్ అయి ఉంటారు కదా వీళ్ళంతా ఏంటంటే ఓన్లీ మీటింగ్స్ ఏ చేస్తూ ఉంటారు ఎప్పుడు అంటే మనకు సీజన్ ఉండేటప్పుడు మీటింగ్స్ ఏ చేస్తూ ఉండి సీజన్ లేనప్పుడు కూడా మీటింగ్స్ ఏ చేస్తారంటే అక్కడ టీం ఎవరు ఉండరు అనమాట కిరణ్ సార్ నాయిస్ వస్తుంది చూడండి ఒకసారి అందరిని మ్యూట్ చేయండి హలో కిరణ్ సార్ వినిపిస్తుందా ఇక్కడ మ్యూట్ ఎవరు ఉన్నారు సార్ సార్ వన్ సెకండ్ సార్ ఇది మ్యూట్ ఆల్ నేను పర్మనెంట్ గా ఉంది సార్ ఇది ఆల్రెడీ అట్లాగే ఉంది ఒకసారి నేను జస్ట్ నేను మీకు ఇస్తాను నేను ఓకే నాది అయిందిలే మిమ్మల్ని అన్మ్యూట్ చేయాలా వద్దులే సార్ నో ప్రాబ్లం లేదు మీరు మ్యూట్ లోనే ఉన్నారు మీరు హోస్ట్ గానే ఉండండి ఓకేనా టైం వేస్ట్ అయిపోతుంది ఇప్పటికి టైం డన్ డన్ ఇవి కనిపిస్తున్నాయా మీకు క్లియర్ గా ఎస్ సార్ ఎస్ సార్ ఓకే క్లారిటీ థాంక్యూ ఇలా పెద్ద పెద్ద లీడర్స్ అంతా వాళ్ళు ఓన్లీ మీటింగ్స్ సిఎన్టీస్ సిపిటీస్ ఇట్లా మీటింగ్స్ పెద్ద పెద్ద మీటింగ్స్ లోకి వెళ్ళిపోయి టీమ్ లేనప్పుడు కూడా ఈవెన్ నలుగురు 5 మంది ఉండేటప్పుడు కూడా వాళ్ళు మీటింగ్ కోసమే వస్తానంటారు అలా కాకుండా ఎందుకంటే 12 నెలలు ఒకే విధంగా ఉండవు
ఒక్కొక్క నెలలో ఒక్కొక్క విధంగా ఉంటారు బిజినెస్. ఇంకా చెప్పాలంటే ఎంత పెద్ద టీం ఉన్న వ్యక్తికి కూడా కొన్నిసార్లు మీటింగ్స్ పిలిస్తే జనాలు రారు. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇదే అన్సీజన్, ఇలా అన్సీజన్ అనేసి ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి, ఈ బ్యాక్ టు బేసిక్స్ ని ఫాలో అవ్వాలి. అలాగనే బ్యాక్ టు బేసిక్స్ ఇంకా ఎప్పుడు ఉపయోగపడతాయంటే కొన్ని టీమ్స్ లో గొడవలు వచ్చేసి కొంతమంది వర్క్ ఆపేస్తారు, చేయకుంటారు, వర్క్ ఆపేసి మనల్ని ఏదో చెయ్యాలనేసి బెదిరించేది చేస్తూ ఉంటారు. నేను లేకపోతే నువ్వేం చేస్తావు చూద్దాం, నేను లేకపోతే ఏం చేస్తావని. అప్పుడు ఏం చేయాలా, అప్పుడు మళ్ళీ బ్యాక్ బేసిక్స్ మళ్ళీ లిస్ట్. బ్యాక్ టు బేసిక్స్ అంటే ఏంటనే సంగతి నేను చెప్తాను, ఆ ఏం బేసిక్స్ చేయాలనే సంగతి. మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్ రావాల్సింది వస్తుంది. ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే ఒక్కసారి ఒక మంచి లెవెల్కి వెళ్ళిపోయినాడు, ఒక్కసారిగా అతను ప్రాబ్లమ్స్ వల్ల లేదంటే వగైరా వగైరా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అతని టీం అతని మాట వినకపోయినా, లేదా అతను అనుకున్నంత టీం లేకపోయినా, లేదా అతను అనుకున్నంత ఇన్కమ్ రాకపోయినా, మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్ అంటే ఇండివిజువల్ గా. బ్యాక్ టు బేసిక్స్ లో ఏమేమి వస్తాయంటే ఫస్ట్ 1-1 వస్తాయి, 1-1. రెండు హోమ్ మీటింగ్స్ వస్తాయి. ఈ 1-1 హోమ్ మీటింగ్, ఈ 1-1 హోమ్ మీటింగ్ చేయాలంటే మళ్ళీ ఇంకా 4 బేసిక్స్ వస్తాయి. మళ్ళీ ఒకటి మేకే లిస్ట్, రెండు కాంటాక్ట్ అండ్ ఇన్వైట్, మూడోది షోదా ప్లాన్, నాలుగోది ఫాలో ఇవి. సో బ్యాక్ టు బేసిక్స్ అంటే ఏంటి, 1-1 చేయాలి. 1-1 చేయాలంటే ఏం కావాలా, నీకు 4 బేసిక్స్ కావాలి. హోమ్ మీటింగ్స్ చేయాలంటే ఏం చేయాలా, సేమ్ ఈ 1-1 చేస్తే ఆ తర్వాత హోమ్ మీటింగ్స్ చేయాల్సింది వస్తుంది. వీటిని మాత్రమే బ్యాక్ టు బేసిక్స్ అంటారు. మళ్ళీ అర్థం చేసుకోండి, ఏవంటే ఆ ఆన్సర్లో చెప్తే మనల్ని లీడర్ అనరండి. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్మోస్ట్ లీడర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఈ మీటింగ్ లో, కొత్త వాళ్ళకంటే కూడా. నేను మీకు లీడర్స్ కి చెప్తున్నా, మినిమం నాలెడ్జ్ కానీ మనకు లేకపోతే మన టీం దగ్గర పరుగు పోతుంది. ఎందుకు పరుగు పోతుంది అంటే బ్యాక్ టు బేసిక్స్ అనేసి నేను అక్కడ చెప్పుకుంటాను, లేదా పెద్ద పెద్ద లీడర్స్ ఎవరి దగ్గర పోయినా ఇలాంటివే చెప్తారు. బ్యాక్ టు బేసిక్స్, 1-1 ప్లాన్ చేయాలంటే నీకు 4 బేసిక్ స్టెప్స్ చేయాలా, ఇవి బేసిక్స్. 4 బేసిక్స్ ఇస్ ద ఫస్ట్ స్టెప్, తర్వాత 1-1. ఈ 4 బేసిక్స్ అనేది మనకు తెలుసు, అందువల్ల ఇది పెద్దగా లీడర్లు అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ 4 బేసిక్స్ చేసే కదా మనం వస్తుంటాము. సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే బ్యాక్ టు బేసిక్స్ అంటే మెయిన్ గా మనం 1-1 చేయడం, హోమ్ మీటింగ్ చేయడం. ఈ 1-1 ఎలా చేయాలా, హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలా అనేది మాత్రమే ఈ రోజు కాన్సెప్ట్. ఈ 1-1 ఎలా చేయాలనేది ఫస్ట్ 1-1 దగ్గర నుంచి మనం మాట్లాడదాం. కిరణ్ సార్ మీ దగ్గర నుంచే నాయిస్ వస్తుంది సార్. ఓకే, ఒక పని మీరే మ్యూట్ పెట్టుకోండి, మీరు హోస్ట్ కాబట్టి. నాది ఒక్కరు తప్ప ఇంకెవరిది అన్మ్యూట్ లో ఉండకూడదు. ఇప్పుడు ఈ సౌండ్ ఇది నా దగ్గర నుంచి రాలేదు, వేరే చోట నుంచి వస్తుంది. అదే వాళ్ళని వాళ్ళు మ్యూట్ పెట్టేసిన వాళ్ళని. ఓకే, మీకు అక్కడ పర్మనెంట్ మ్యూట్ కొట్టేయండి. అందరికి అక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి అక్కడ పర్మనెంట్ మ్యూట్ పెట్టండి. మీకు తెలియకపోతే నేను పెడతా ఈసారి ఓపెన్ అయిందంటే. ఓకే, ఈ బ్యాక్ టు బేసిక్స్ లో 1-1 ఎలా చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక్క నిమిషం ఉండండి. ఓకే సార్, డన్ డన్. మీ వాయిస్ రావట్లేదు శివ సార్. ఓకే, నేను మీకు మాత్రమే అన్మ్యూట్ ఇచ్చాను, అందరినీ మ్యూట్ చేసేసాను పర్మనెంట్ గా. ఓకే సార్, నేను ఉంటాను. ఓకే చూడండి, 1-1, 1-1 ఎలా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1-1 చేయాలంటే ఈ 1-1 చేయడం వల్ల లాభం ఏంటి, బెనిఫిట్స్ ఆఫ్ 1-1. వన్ టు వన్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మనం తీసుకుంటే, కిరణ్ సార్ ఒకసారి నేను ఫ్యాన్ వేసుకుంటాను, నాయిస్ ఏమన్నా వస్తుందో చూడండి. ఓకే, ఇలా 1-1 మనం చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఎవరమైతే లీడర్స్ ఉన్నాం, నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈ స్టోరీలో
ఒక మనం ఒకప్పుడు యుద్ధానికి వెళ్తున్నారు, రాజు ఆ సైన్యాధిపతి వీళ్ళు యుద్ధానికి వెళ్తారు. వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజు అనే వ్యక్తి సైన్యానికి, ఇదంతా సైన్యం అనుకుందాం, ఈ సైన్యానికి వెనకాల రాజు ఉంటే కరెక్టా, ఈ సైన్యానికి ముందు రాజు తర్వాత సైన్యాధిపతి ఉంటే కరెక్టా, ఇవి రెండిట్లలో మీరే చెప్పండి ఎవరు ముందు ఉండాలి ఎవరు వెనకాల ఉండాలి. ఒకవేళ వెనకాల ఉంటే ఏమవుతుంది, ముందు ఉంటే ఏమవుతుంది? వెనకాల కానీ రాజు ఉన్నాడు అనుకోండి, వెనకాల రాజు సైన్యాధిపతి వెనకాల ఉంటే ముందు ఉండే సైన్యానికి ధైర్యం ఉండదు, ధైర్యం ఉండదు. వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు మన రాజు లేడనే ఒక భయంతో వాళ్ళ ప్రాణాలు ఈజీగా ఇచ్చేస్తారు, వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అదే వీళ్ళు ముందరున్నారనుకుందాం, ఎగ్జాంపుల్ ఇక్కడ లేదు, ముందరున్నారనుకుందాం, రాజు సైన్యాధిపతి ముందరున్నారు, వీళ్ళకి వీళ్ళకి ఎదురుగా సైన్యం వచ్చేటప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ బాహుబలి సినిమా కానీ చూసినట్లయితే అక్కడ రాణా ముందరుంటాడు, ప్రభాసం ముందరుంటారు, వీళ్ళు నరుక్కుంటూ పోతారు ఒక్కొక్కరిని, నరుక్కుంటూ పోతా ఉంటే వీళ్ళలో ఉండే ఎనర్జీని చూసి వీళ్ళకి ప్రతి ఒక్కరు ఒక రాజు అవకాశం ఉంటారు. సైన్యాధిపతిలో ప్రతి సైన్యాధిపతి ఒక రాజు అవ్వాలంటే, ప్రతి సైన్యాధిపతి ఒక మంత్రి అవ్వాలా, ఒక సైన్యాధిపతి అవ్వాలంటే రాజు సైన్యాధిపతి యుద్ధంలో ముందుకు వెళ్ళాలి. ఎప్పుడైతే యుద్ధంలో ముందుకెళ్తారో, ముందెళ్తారు ఫస్ట్, ఆ తర్వాత సెంటర్కి వస్తారు. ఈ సెంటర్కి వచ్చి ఇక్కడ ఉంటే మొత్తం సైన్యానికి ధైర్యం ఇస్తారు అనమాట. ఆ విధంగా రాజు అనే వ్యక్తి ఆల్వేస్ ఫ్రంట్ ఉంటాడు. ఇలా ఉండడం వల్ల ప్రతి ఒక్కరు ఒక సైన్యాధికారి కూడా ఒక రాజు అవుతారు. అలాగనే ఈ ఎగ్జాంపుల్ నేను మీకు ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు రాజు సైన్యాధిపతి అనే వాళ్ళు వీళ్ళు యుద్ధాల్లో, యుద్ధ కళల్లో, యుద్ధ నైపుణ్యాల్లో ఆరితేరిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ముందు ఉండడం వల్ల ఎక్కువ మంది సైన్యాన్ని చంపగలుగుతారు, అలాగనే ఉన్న టీంకి మనోధైర్యం కూడా ఇవ్వగలుగుతారు. ఏ రోజైతే మనం 1-to-1 ప్లాన్లు చెప్తామో, ఏ రోజైతే మనం హోమ్ మీటింగ్స్ చేస్తామో, అది చేయడం వల్ల మన టీంలో ఉండే వాళ్ళు, అరే శివకుమార్ లాంటి లీడరే వెళ్ళి 1-to-1 చెప్పేటప్పుడు అంత టీం ఉంది, ఆయన ఒక దగ్గరకు పిలిస్తే మీటింగ్స్ పెట్టచ్చు, కానీ మీటింగ్ పెట్టగలిగిన వ్యక్తే 1-to-1 చేసేటప్పుడు మనం ఎందుకు 1-to-1 చేయకూడదు? అంత పెద్ద లీడర్కి 1-to-1 అవసరం అయినప్పుడు మనం ఎందుకు చేయకూడదు అని చెప్పి చేయడం స్టార్ట్ అవుతుంది. అలాగనే ఈ 1-to-1 లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక వ్యక్తి దగ్గర కూర్చొని ఆ వ్యక్తికి మీరే ఉండడం, అంటే ఒక మీటింగ్ పెట్టడం వల్ల దాంట్లో ఎవరు సీరియస్ గా ఉన్నారని మనం పెద్దగా ఐడెంటిఫై చేయలేము. ఒక 10 మందితోనో 20 మందితోనో మీటింగ్ పెట్టడం వల్ల ఎవరు సీరియస్ గా ఉన్నారని పెద్దగా ఐడెంటిఫై చేయలేము. మళ్ళీ చెప్తాను చూడండి, ఒక 10 మందితో ఒక 20 మందితో మీటింగ్ పెట్టేది ఎవరి కోసం పెట్టాలంటే, ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ లో జాయిన్ అయిపోయి వాళ్ళు ఆల్రెడీ చిన్న చిన్న లెవెల్స్ అచీవ్ అయిపోయి ఆల్రెడీ వాళ్ళ కింద ఒక టీమ్ వచ్చేసినప్పుడు నువ్వు మీటింగ్ పెడితే ఉపయోగం. అలా కాకుండా ఒక వ్యక్తిని జాయిన్ చేయడానికే నువ్వు కానీ మీటింగ్ పెడుతున్నావు అంటే, నువ్వు అలాంటి మీటింగ్ ఒక పది మంది కొత్త వాళ్ళని కూర్చొని పెట్టి మీటింగ్ పెట్టావు, అక్కడ ఏమవుతుంది, ఆ 10 మంది నార్మల్ గా వింటారు అంతే, వాళ్ళకుండే డౌట్లు అడగలేరు. ఎప్పుడైతే వాళ్ళకుండే డౌట్లు అడగలేరో ఆ డౌట్లతోనే వాళ్ళు అందరితో కలిపి క్లాప్ కొడతారు, అందరితో కలిపి నవ్వుతారు, అందరితో కలిపి ఇంటికి వెళ్ళిపోతారు, ఎవరు ఒకరు కూడా సరిగ్గా రెస్పాన్స్ కాదు. చాలా మంది చేసుకున్న తప్పులు ఇవే. ఈ రోజు నాకు టీం నిలబడిందంటే 1-to-1 చేశా, కిరణ్ సార్ నిలబడ్డానికి 1-to-1 చేశాను, నా మొదటి లీడర్ బాలా సార్ నిలబడ్డానికి 1-to-1 చేశాను, నాకు ఇప్పుడుండే ఎవరెవరైతే టాప్ లీడర్లు ఉన్నారో వీళ్ళందరికీ నేను 1-to-1 చేస్తేనే వాళ్ళు నిలబడ్డారు. సో మీరు కూడా 1-to-1 చేయాలా. ఈ 1-to-1 టైంలో దాదాపు ఒక్కొక్క పర్సన్ దగ్గర మీరు మాట్లాడినప్పుడు 1 hour పట్టచ్చు, లేదా 1.5 hour పట్టచ్చు. ఇంత టైం మీరు తీసుకున్నారంటే, కొంతమంది 2 గంటలు కూడా తీసుకుంటారు, అంటే మీరు అంతసేపు చెప్పకూడదు. మీరు చెప్పాల్సింది ఎంతసేపు అంటే 30 minutes నుంచి 40 minutes క్లోజ్ చేయాలి మీ మాటలు. ఆ తర్వాత వీళ్ళు అడిగితే డౌట్, 1 hour టైం తీసుకున్నాం నో ప్రాబ్లం, ఎందుకంటే ఎక్కువ తీసుకోకూడదు. సో ఈ విధంగా మనము 1-to-1 చేయడం వల్ల ఐడెంటిఫై చేస్తాం లీడర్ని ఐడెంటిఫై చేయడమే కాకుండా శివ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి సార్. అదే ఇప్పుడు మీరు ఇలా బోర్డు సైడ్ మాట్లాడుతూ ఉంటే ఆ సౌండ్ కొంచెం స్లో, చాలా స్లోగా వస్తుంది.
మనకి స్ట్రైట్ గా వచ్చి మాట్లాడుతుంటే వాయిస్ మంచి క్లారిటీ ఉంది సార్. ఎస్ ఎస్ ఒక్కరో క్లాత్ కోసం వెళ్ళానబ్బా. ఆహా, ఆ బోర్డు కాడికి వెళ్ళి రాస్తున్నప్పుడు మాట్లాడుతుంటే అది స్లో వస్తుంది వాయిస్. ఇక్కడ స్లో వస్తుందా? ఆహా, ఇప్పుడు మంచిగా వస్తుంది. మీరు రాస్తా మాట్లాడుతున్నారు కదా. ఆహా, లేదు, మంచిగా ఉంది వాయిస్, క్లారిటీ సూపర్ ఉంది సార్. మీరు రాస్తూ మాట్లాడుతున్న వాయిస్ కొంచెం స్లో ఉంది. లాంగ్ ఎక్కువ అవుతుంది కదా అని అంతే. ఓకే, ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు మాట్లాడుతా. క్లారిటీ సూపర్ సార్, చాలా బాగుంది. సో మనం 1-to-1 చేయడం వల్ల, మనకు 1-to-1 చేయడం వల్ల ఇక్కడ మనము రైట్ లీడర్ ని ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ రోజు 1-to-1 చేసేది కూడా ఎలా అంటే, 1-to-1 చేయడం కూడా ఎలా అంటే, ఒక వ్యక్తిని వెళ్ళి మనం చెప్పి వెళ్ళి ప్లాన్ చెప్పి అంతా అయిపోయింది, చెప్పేసిన ఫస్ట్ డే 1 hour or 1.5 hour తీసుకునింది, అయిపోయింది ఫస్ట్ డే. తర్వాత ఈ వ్యక్తిని మనం ఏం చేయాలా? మళ్ళీ సెకండ్ డే వెళ్ళి కలవాలి. మళ్ళీ సెకండ్ డే వెళ్ళి కలిసి ఈ సెకండ్ డే ఎలా బిజినెస్ ఇనిషియేషన్ చేయాలా అనే సంగతి మాట్లాడాలి. అలాగనే ఆ వ్యక్తి దగ్గర ప్రొడక్ట్స్ కొనిపించడం కోసం కూడా ప్లాన్ చేయాల్సింది వస్తుంది. సో ఈ 2వ రోజు వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఏ రోజు ప్రొడక్ట్స్ కొంటాడు ఫస్ట్ డేనే చెప్పేస్తాడు. ఎప్పుడు ప్రొడక్ట్స్ కొనాలా అనేసి మనం అడిగినామంటే అతనికి ఉండే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బట్టి. ఒకవేళ అతని దగ్గర డబ్బు ఉంది అనుకోండి, రేపే వెళ్ళి కొనేద్దాం అంటారు. నేరుగా ఆ వ్యక్తి దగ్గర ప్రొడక్ట్స్ కొనిపించేసి సెకండ్ మీట్ గుర్తు పెట్టుకోండి. ఒక వ్యక్తిని లీడర్ చేయాలంటే ఇట్లా మాట్లాడితే వినిపిస్తుందా సార్? కిరణ్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, మీకు వినిపించకపోతే మీ వాయిస్ రైట్ చేయండి, నేను బోర్డు పిచ్చి మాట్లాడేటప్పుడు. 100% సార్. ఎందుకంటే ఈ రోజు కొత్త కదా, ఆ పిచ్చి ఎలా ఉంది, రేపు నేను స్పీకర్స్ పెట్టుకుంటా అప్పుడు ఈ ప్రాబ్లమే లేదు మీకు. అలాగే చేద్దాం సార్. నా బస్ కనిపించలా స్పీకర్. ఓకే, ఎస్. ఒక పర్సన్ లీడర్ గా మనం నిలబెట్టాలంటే, ఒక వ్యక్తిని మనం లీడర్ గా నిలబెట్టాలంటే, రీసెంట్ గా నేను చేసిన యాక్టివిటీస్ నే తీసుకున్నాను. నేను చేసిన యాక్టివిటీస్ నే తీసుకుంటే, నా టీమ్ లో కొత్తగా జాయిన్ అయినాడు సాయి రామ్ అనేసి ఒక లీడర్, కొత్తగా జాయిన్ అయినాడు. ఆల్రెడీ మనకి ఇంతకుముందు మాట్లాడినారు. అతనితో పాటు అతను జాయిన్ అయిన తర్వాత అతన్ని నేను ఎన్నిసార్లు కలిసాను అడగండి. అతనికి వెళ్ళి 1-to-1 ప్లాన్ చెప్పాను. కావాలంటే ఆ వ్యక్తిని తర్వాత డౌట్స్ అండ్ క్వశ్చన్స్ లో మాట్లాడేటప్పుడు మీకు అవకాశం ఇస్తాను. ఆ వ్యక్తికి పర్సనల్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి నా డైరీ ఎత్తుకొని వెళ్ళి ప్లాన్ చెప్పాను నేను. ఆ వెళ్ళేటప్పుడు కూడా వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్ ఇవన్నీ ఎవ్రీథింగ్ వేసుకొని చాలా ఇన్షర్ట్ గా, చాలా పౌడర్ గ్యూడర్, ఒక లైట్ గా డియోడ్రెంట్ వేసుకొని వెళ్ళి ఆ వ్యక్తికి ప్లాన్ చెప్పొచ్చాను. ఎప్పుడైతే నేను ప్లాన్ చెప్పొచ్చానో ఆ వ్యక్తికి అవన్నీ నచ్చినాయి. తర్వాత కొన్ని రోజులు రాలేదు. రాకపోతే ఏం చేశాను, ఫాలోఅప్ చేశాను. మళ్ళీ సెకండ్ డే కలవడానికి అపాయింట్మెంట్ అడిగాను. దాదాపు సెకండ్ టైం కలవడానికి అడిగిన అపాయింట్మెంట్ 3 నెలల నుంచి 4 నెలలు టైం తీసుకునేది. అంటే నేను ప్రతిసారి అడుగుతూనే ఉన్నాను. అంటే కొంతమంది అపాయింట్మెంట్ ఇవ్వరు. అప్పుడు మనం ఏం చేయాలా? అతను అపాయింట్మెంట్ అంటే అతను రైట్ టు పర్సన్ అని మనకు అర్థమైనప్పుడు, మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ సాయిరామ్ అని ఒక లీడర్ ఉన్నాడు. దాదాపు కంపెనీ స్టార్ట్ అయిన రోజు నుంచి 7 నెలలు ఫాలోఅప్ చేశాను. దగ్గర 6 నెలల నుంచి 7 నెలలు ఫాలోఅప్ చేశాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి తెల్లారితో బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక నార్మల్ డిస్ట్రిబ్యూటర్ లెక్క, నేను ఎంత పెద్ద లీడరు, నేనేంది, ఇవన్నీ నేనేం చెప్పలా, నేరుగా పోయినాను, చెప్పాను, ప్లాన్ చెప్పాను, అతను ఆధార్ కార్డ్ ఇచ్చాడు, ఇమీడియట్లీ సైన్ అప్ చేశాను. నేను చెప్పిన ఆధార్ కార్డ్ అతని కాన్సెప్ట్ నచ్చేసరికి అతను ఏంది, ఆల్రెడీ వేరే బిజినెస్ లో ఉండడం వల్ల ఆలోచించుకోవడానికి 7 months టైం పట్టింది, 6 months. ఈ 6 months కూడా నేను సెకండ్ అపాయింట్మెంట్ కోసం అతన్ని అడుగుతూనే ఉన్నాను. ఒక వ్యక్తిని నువ్వు నిలబెట్టాలంటే ఫస్ట్ అపాయింట్మెంట్ అండ్ సెకండ్ అపాయింట్మెంట్, 2 అపాయింట్మెంట్లు ఉండాలి. ఎంతమంది టీం కావాలి ఇలాగా? ఏ టీమ్ లో ఒక 5 మంది, ఏ టీమ్ లో ఒక 5 మంది, బి టీమ్ లో ఒక 5 మంది, మీకు ఎంతమంది కావాలంటే, చాలా మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అవ్వాలా అని అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఈ విధంగా ఏ టీమ్, బి టీమ్, ఏ టీమ్ లో ఒక 5 మంది, బి టీమ్ లో 5 మంది, ఈ విధంగా నువ్వు పద్ధతిగా వెళ్ళి ప్లాన్ చెప్పగలిగితే ఈ 5 మంది వర్కింగ్ పడతారు. ఈ 5 మంది దగ్గర మనం ఏం చేయించాలంటే, సెకండ్ మీటింగ్ అయింది తర్వాత మళ్ళీ థర్డ్ మీటింగ్ అంటే ఆ వ్యక్తిని నువ్వు మీట్ అవుతూనే ఉండాలా. ఆ వ్యక్తితో తెలిసి 4 బేసిక్స్ చేయించాలి. 4 బేసిక్స్ మళ్ళీ అదే సాయి సార్ని అడగండి, రీసెంట్ గా జాయిన్ అయిన లీడర్ కాబట్టి. మేక్ ఏ లిస్ట్,
లిస్ట్ రాయిపించాను, ఆ లిస్ట్ తో మాట్లాడమని చెప్పారు. సో నేను కూడా ఫోర్ బేసిక్స్ ఫాలో అవుతున్నాను కాబట్టి నేను సక్సెస్ అవుతున్నాను, నేను ఫోర్ బేసిక్స్ చేస్తున్నాను కాబట్టి నాకు టీం వస్తుంది. నేను చాలా మంది బ్యాక్ టు బేసిక్స్ అనేది మన అప్లయన్స్ ఈరోజు చెప్తున్నారు, నేను డే వన్ నుంచి బ్యాక్ టు బేసిక్స్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే నా టీమ్ లో ఉన్న ఈరోజు కిరణ్ సార్ కూడా పని చేసేటప్పుడే బ్యాక్ టు బేసిక్స్. మేము మీటింగ్స్ చేస్తాం, బ్యాక్ టు బేసిక్స్ చేస్తాం. ఈ రోజు మా టీమ్ లో ఇంతకుముందు పాత టీం ఎంత మంది ఉన్నారో అంతకంటే డబుల్ అయినారు మా టీమ్స్. ఎందుకైనారు? నా మాట విన్నారు కాబట్టి కిరణ్ కుమార్ గారు, ఆయన బ్యాక్ టు బేసిక్ అనే చేశారు. ఈ రోజు మీకు మళ్ళీ బ్యాక్ టు బేసిక్స్ అని చెప్పాల్సింది వస్తుంది. చాలా మంది నామోషి పడతారు బ్యాక్ టు బేసిక్ చేయడం, వెళ్ళి వన్ టు వన్ ప్లాన్ చెప్పడం నామోషి పడతారు. నా దగ్గర ప్యాడ్ ఉంది, వైట్ బుక్ ఉంది, ఒక డైరీ ఉంది, పెన్ ఉన్నాయి, ఒక స్కేల్ ఉంది, ఇలా అన్నింటిని పెట్టుకొని నేను బ్యాక్ టు బేసిక్స్ అని నేను వెళ్ళి ప్లాన్ చెప్పుకుంటూ వస్తున్నాను. ఆల్ ప్రొడక్ట్ బుక్ ఉంది, మెటీరియల్స్ ఉన్నాయి. సో ఏ రోజైతే ఒక లీడరు ఒక చేత్తో బేసిక్స్ చేస్తూ వన్ టు వన్ చేస్తూ డైలీ న్యూ ప్లాన్స్ చెప్తూ కొత్త టీం రిక్రూట్ చేస్తాడో ఆ రోజు అతను గ్రో అవుతారు. రెండు చేతులండి, ఒక పక్షికి ఒక గద్దకి రెండు రెక్కలు ఎలాగో మనకు కూడా ఒక చేత్తో వన్ టు వన్లు చేయాలా, హోమ్ మీటింగ్స్ చేయాలా, ఇంకో చేత్తో మీటింగ్స్ చేయాలి. స్టార్టింగ్ లో ఉండే వాళ్ళు ఏం చేయాలా, ఒక చేయి వన్ టు వన్స్ అయితే ఇంకో చేయి హోమ్ మీటింగ్స్, హోమ్ మీటింగ్ నుంచి పెద్ద మీటింగ్స్. ఈ విధంగా మీరు మీటింగ్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. సో కాబట్టి వన్ టు వన్ చేయడం వల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి, ఇది. అలా ఎంతమంది ఆ వన్ టు వన్ లో చేయాలా, ప్రోపర్ గా ఇట్లా 5 మంది అట్లా 5 మంది వస్తే సరిపోతుంది. అయితే కొంతమందికి వాళ్ళకి టీం అనేది క్వాలిటీగా ఉండదు. టీం క్వాలిటీగా ఉండేటప్పుడు ఎన్ని వన్ టు వన్ లు చేయాలా, అప్పుడు ఏం చేయాలంటే నీకు టీం ఏలో ఒక 5 మంది లీడర్లు, టీం బిలో 5 మంది లీడర్లు వచ్చేంత వరకు, 5 మంది లీడర్లు రావాలంటే ఎన్ని ప్లాన్స్ చెప్తే ఏ టీమ్ లో 5 మంది, బి టీమ్ లో 5 మంది వస్తారంటే ఏ టీమ్ లో ఒక 50 ప్లాన్లు చెప్పాలా, బి టీమ్ లో ఒక 50 ప్లాన్లు చెప్పాలా, ఏ టీమ్ లో ఒక 50 ప్లాన్లు, బి టీమ్ లో 50 ప్లాన్లు. ఒక్క సెకండ్ నాకు అవకాశం ఇస్తే నీళ్ళు లాగొస్త గొంతు చాము వాటర్ బాటిల్. సో 50 ప్లాన్లు ఈ ప్లాన్ చెప్పడం కూడా నేను చెప్పే విధంగా మీరు ప్లాన్ చెప్పాల్సింది వస్తుంది. ఓకే, ఇది 50 ప్లాన్లు, ఇది 50 ప్లాన్. ఈ 50 ప్లాన్లు అంటే టోటల్ 100 ప్లాన్స్. 100 మంది మనుషులకు మీరు కానీ ప్లాన్ చెప్పగలిగితే, 100 మంది మనుషులకు కానీ మీరు కానీ ప్లాన్ చెప్పగలిగితే 100కి 100 పాలు వినుకునేది బిజినెస్ లో ఒక ప్లాటినం లెవెల్ కానీ ఒక డైమండ్ ఒక ఎమరాల్డ్ లెవెల్ కానీ ఈజీగా చూడవచ్చు. మీ ఇన్కమ్ మినిమం లో మినిమం ఒక 100 మందిని మీరు ప్లాన్ చెప్తే ఒక 20,000 నుంచి ఒక 30,000 రూపాయలు అనేది ఈజీగా మీ ఇన్కమ్ ఉండడం జరుగుతుంది. ఎంతమంది 100 ప్లాన్లు చెప్పడానికి రెడీగా ఉన్నారో ఎస్ ఐఎమ్ రెడీ అనేసి మీ కామెంట్స్ అనేది ఇవ్వండి. అలానే నెక్స్ట్ తీసుకుంటే ఈ 100 ప్లాన్లు అనేది ఎలా చెప్పాలి, ఈ 100 ప్లాన్లు ఎలా చెప్పాలి. బ్యాక్ టు బేసిక్స్ అంటే ఇది తప్ప ఇంకేమి రాదు, మళ్ళీ చెప్తున్నా. సో ఈ 100 మందికి ప్లాన్స్ ఎలా చెప్పాలి, హోమ్ మీటింగ్స్, దేనికంటే ముందు హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలా, ఈ హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలనేది చాలా మందికి ఐడియా లేదు. అసలు హోమ్ మీటింగ్స్ అంటే ఏది, హోమ్ మీటింగ్ అంటే ఏంటంటే మన హోమ్ లో నుంచి వెళ్ళి వేరే హోమ్ లో చేసే మీటింగ్ హోమ్ మీటింగ్ అంటారు. అయితే ఈ హోమ్ మీటింగ్ ఎంత మందితో చేస్తారు, మినిమం 4 నుంచి 10 మంది వరకు ఒక హోమ్ మీటింగ్ అంటారు. 10 మంది నుంచి ఇంకా ఎంత మంది ఉన్నా కానీ అది డైరెక్ట్ గా మీటింగ్ అనండి,
ఎందుకంటే హోమ్ లో 10 పైన పట్టరు కాబట్టి. నలుగురు నుంచి 10 మందితో చేసే మీటింగ్ హోమ్ మీటింగ్. లేదు అది పెద్ద ఇల్లు చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 10 దాటిందంటే 10 మంది కంటే ఇంకా ఎక్కువ మంది అవుతున్నారంటే ఫేస్ మీటింగ్. ఫేస్ మీటింగ్ అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఫేస్ మీటింగ్ అనేది చెయ్యొచ్చు. ఏదైతే ఒక పెద్ద ఇల్లు ఉంటుందో ఆ ఇల్లుని తీసుకొని, అంటే ఇది ఒకప్పుడు చేసేవాళ్ళం అనమాట. ఒకప్పుడు స్టోర్స్ అనేటివి లేవు కాబట్టి మనకి ఏరియాలో, ఇప్పుడు కూడా చేయొచ్చు. మీ ఇల్లు ఏమన్నా పెద్దదిగా కానీ ఉంటే వారానికి ఒక మీటింగ్ మీ ఇంటి పెట్టుకోవచ్చు. కాకపోతే కరోనా ఉంది కాబట్టి చూసి పెట్టుకోండి, కరోనా లేకపోతే నో ప్రాబ్లం. ఆ ఈ విధంగా మేము ఇంత ముందు చేసేవాళ్ళం హోమ్ మీటింగ్స్. అలాగే ఈ హోమ్ మీటింగ్స్ లో ఎవరి ద్వారా మనం హోమ్ మీటింగ్ కి వెళ్ళాలా, ఎవరితో హోమ్ మీటింగ్ చేయించాలా. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను ఒక వ్యక్తిని 1% అనుకున్నాను. ఈ వ్యక్తిని ఫస్ట్ మీట్ అయిపోయింది. ఫస్ట్ మీట్ లో ప్లాన్ చెప్పారు, ప్రొడక్ట్ చెప్పారు, ఇది అయిపోయింది. అవసరమైతే సెకండ్ మీట్ కూడా అయింది. ఈ సెకండ్ మీట్ లో ఆ వ్యక్తికి ఇంకా ఏం నేర్పించాను? సెకండ్ మీట్ లో ప్లాన్ ప్రొడక్ట్ కాకుండా ఈ వ్యక్తి దగ్గర ప్రొడక్ట్ పర్చేస్ చేయించాను. పర్చేస్ చేయించి ఈ వ్యక్తి దగ్గర డ్రీమ్ రాయించాను. అంటే డిపెండ్ అపాన్ ద పర్సన్ మీకు చూపించే ఇంట్రెస్ట్ బట్టి. సెకండ్ మీటింగ్ లో ఆ వ్యక్తి ఇంకా ప్రొడక్టే కొనలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి ప్రొడక్టే కొనకపోతే రెండోసారి వెళ్ళి మళ్ళీ కలిసి ఆ వ్యక్తికి బిజినెస్ గురించి ఇంకొంచెం 2 మాటలు చెప్పి ఆ వ్యక్తికి ఆ చెప్పాలనేవాడు. ఏమని చెప్పాలి సెకండ్ మీట్ లో? ఎగ్జాంపుల్ ఫస్ట్ మీట్ లో కలిసినాం, ఎవరిని కలిసినాం? రమేష్ అనే ఒక పర్సన్ కలిసినాం. ప్లాన్ చెప్పాను, ప్రొడక్ట్ నాలెడ్జ్ చెప్పాను, ప్రతిదీ చెప్పాను. ఎందుకు నేను బ్యాక్ టు బేసిక్స్ లో 1-to-1 ఎక్కువ హైలైట్ చేశాను? 1-to-1 తర్వాత హోమ్ మీటింగ్స్ గురించి చెప్తున్నా. ఇవి రెండు లేకపోతే కన్ఫ్యూజ్ అవ్వకండి. సో 1-to-1 లో దీన్ని ఎలా మనం హోమ్ మీటింగ్ తీసుకురావాలా అనే దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆఫ్టర్ 1-to-1 తర్వాత ఎలా హోమ్ మీటింగ్ తయారు చేసుకోవాలా ఒక పర్సన్ నుంచి. ఎగ్జాంపుల్ రమేష్ అనే పర్సన్, ఇది కనిపిస్తుందా కిరణ్ సార్ ఇక్కడ నుంచి? ఎస్ సార్, ఎస్ సార్. ఏడు వరకు కనిపిస్తుందా చూడండి? అవును సార్, అక్కడి నుంచి కనిపిస్తుంది. సూపర్. శ్యామన్ రాశారు కదా? శివాన్ రాశారు. ఓకే అండి. ఓకే, రమేష్ ఎగ్జాంపుల్. రమేష్ అనే పర్సన్ తీసుకున్నాను. ఈ పర్సన్ కి 1-to-1 లో వెళ్ళి ప్లాన్ చెప్పారు. ఫస్ట్ డే వచ్చి ప్లాన్ చెప్పారు. ప్లాన్ చెప్పినారు, అతనికి నచ్చింది. సెకండ్ డే వెళ్ళారు, అంటే ఇదే టైంలో ప్లాన్ ప్రొడక్ట్ చెప్పారు, పర్చేస్ చేయమని చెప్పారు. ఆ వ్యక్తి ఏమన్నారు? నేను 1 వీక్ తర్వాత పర్చేస్ చేస్తానన్నారు. నో ప్రాబ్లం, అట్లానే చేయండి, ఇబ్బంది లేదు అనేది సెకండ్ మీటింగ్ అన్నారు. రెండో మీటింగ్ వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిలో ఏం అంటే అతని ఇంట్రెస్ట్, సెకండ్ మీట్ అంటే నీకు మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చాడంటే ఆ వ్యక్తికి బిజినెస్ చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది అని అర్థం. ఇంట్రెస్ట్ లేని వ్యక్తికి మనం సెకండ్ మీటింగ్ వెళ్ళి వేరే విధంగా మోటివేట్ చేయాలా? ఏమని సెకండ్ మీటింగ్ వెళ్ళి కొంచెం నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, ఫ్యూచర్ బిజినెస్ గురించి కొంచెం క్లారిటీ ఇవ్వాలా. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, దీన్ని ఎలా చేసుకోవచ్చు, నువ్వు ఎలా సపోర్ట్ ఇస్తావు అనేది సెకండ్ మీటింగ్ లో అతనికి క్లారిటీ ఇవ్వాలా. కొంచెం క్లారిటీ ఇచ్చిన తర్వాత అతన్ని తర్వాత ఏం చేయాలా? ఫస్ట్ డే సెకండ్ డే ఇది కూడా డబల్ పడిన వాళ్ళు కాదు, ఇతను ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడంటే సెకండ్ మీట్ వెళ్ళాలి. ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంటే సెకండ్ మీట్ వెళ్ళండి, లేదా ఆ వ్యక్తి ప్రొడక్ట్ కొన్న తర్వాత సెకండ్ వెళ్ళండి. ఈ రెండో మీటింగ్ ఆ వ్యక్తి దగ్గర ప్రొడక్ట్ కొనిపించడానికి అని వెళ్ళొచ్చు, లేదా ప్రొడక్ట్ కొనేసిన తర్వాత కూడా వెళ్ళొచ్చు. సెకండ్ మీటింగ్ ఎందుకు వెళ్ళమంటున్నానంటే ఫస్ట్ డే మనం మాట్లాడిన మాటల్లో 1 అవర్ కంటే కూడా అతనికి ఏమి చెప్పినా అర్థం కాదు, ఎక్కదు. సెకండ్ డే కూడా నువ్వు ఇమీడియట్లీ వెళ్తే, ఈ సెకండ్ డే కూడా వెళ్ళిపోయినప్పుడు అతనికి ఏం అర్థం అవుతుంది అంటే ఫస్ట్ డే అయిన తర్వాత ఇంకా బిజినెస్ గురించి తెలుసుకోవాలా అనుకుంటాడు. డెప్త్ ఇంకా మనం చెప్పిన డైరెక్ట్ సెల్లింగ్ గురించి డెప్త్ తెలుసుకోవాలనుకుంటాడు. అప్పుడు మీరేం చేయాలా? సెకండ్ డే వెళ్ళిపోయి డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఏమన్నా వీడియోస్ ఉంటాయి, యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ కానీ
డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండే వాళ్ళు సక్సెస్ఫుల్ పీపుల్స్ యొక్క ఆ వాయిస్ గానీ వీడియోస్ గానీ లేదా వాళ్ళ ఇన్కమ్స్ గానీ వాళ్ళ చెక్స్ గానీ సెకండ్ డే చూపించాల. చూపించినప్పుడు ఆ వ్యక్తి దగ్గర నుంచి ఇంట్రెస్ట్ చూపిస్తాడు, డెఫినెట్లీ నేను కూడా ఇలా అవ్వాలా అంటాడు. అవ్వాలా అన్నప్పుడు సెకండ్ డేనే అతని దగ్గర డ్రీమ్స్, మీ డ్రీమ్ ఏంటి సార్ అన్నారు, మీ డ్రీమ్ ఏంది అని అడగాలి, మీకు ఇష్టమైంది ఏంది, మీకు ఏది ఉంటే బాగుంటుంది అనేసి అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్తాడు, నాకు కారు ఉండాలా లేదంటే నాకు ఇల్లు కావాలా లేదంటే ఇంకేదైనా కావాలా అని చెప్పి చెప్తాడు. కొంతమందికి కారు ఉంటుంది ఇల్లు ఉంటుంది, అప్పుడు సార్ మీ డ్రీమ్ ఏంటి సార్, మీకు కారు కావాలా ఇల్లు కావాలా అని అడగకూడదు. వాళ్ళకి ఏం కావాలంటే టైం ఫ్రీడమ్ కావాలా, మనీ ఉంటుంది. సార్ మీకు ఏం నచ్చుతుంది అంటే టైం ఫ్రీడమ్. సార్ మా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు డబ్బుతో పాటు టైం ఫ్రీడమ్ కూడా పొందొచ్చు, ఇక్కడ తప్ప ఇలాంటి అవకాశం ఇంకెక్కడా దొరకదు. ఇలా మీరు చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి ఇంకొంచెం బిజినెస్ కి అట్రాక్ట్ అవడం జరుగుతుంది. అప్పుడు ఈ వ్యక్తిని మీరు మీటింగ్ కి ప్రమోట్ చేయొచ్చు. మీటింగ్ ప్రమోట్ చేయొచ్చు కాదు, మీటింగ్ ప్రమోట్ చెయ్యాలనుకోండి, మీటింగ్ కి ప్రమోట్ చేయండి. ఏదైనా మనకు జరిగే ఒక మీటింగ్ ప్రమోట్ చేసి తర్వాత ఏం చేస్తారంటే ఈ వ్యక్తికి ఒక హోమ్ మీటింగ్ పెట్టమని చెప్పారు. తర్వాత లాస్ట్ టాస్క్ హోమ్ మీటింగ్, ఏమని చెప్పాలి హోమ్ మీటింగ్, సార్ మీ ఇంటి దగ్గర వచ్చి ఈ మీటింగ్స్ పెడతాను, మీ మేడము మీరు కూర్చోండి. ఫస్ట్ ఏంది సార్ చెప్పిన తర్వాత వాళ్ళ మేడంకి, మీరు సార్కి వాళ్ళ మేడంకి అంటే అతని ఇంట్రెస్ట్ ను బట్టి, సార్ మీ మేడం సపోర్ట్ కూడా మీరు తీసుకుంటే ఇంకా బాగా చెయ్యొచ్చు అనేసి. మీకు కానీ మ్యారేజ్ కానీ అయినట్లయితే మీరు మీ వైఫ్ అతను చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ నేను రమేష్ అని, సార్ రమేష్ సార్ ఈ బిజినెస్ మీరు ఒక్కరే కాదు, నాకు నా వైఫ్ కూడా సపోర్ట్ ఇస్తుంది, వాళ్ళ బంధువుల్లో నుంచి కొన్ని లీడ్స్ ఇస్తుంది, ఇలా నేను మా వైఫ్ సపోర్ట్ తీసుకొని ఈ బిజినెస్ లో ఇంకొంచెం నాకు సపోర్ట్ బాగా ముందుకెళ్తున్నాను, అలానే మీ వైఫ్ కూడా మీకు సపోర్ట్ తీసుకోవచ్చు, నేను మా వైఫ్ వస్తాను మీ ఇంటికి, మీరు మీ వైఫ్ గాని ఉన్నట్లయితే అనేసి మీరు ఆ వ్యక్తిని ఈ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ఒక పెద్ద మీటింగ్, ఓపెన్ మీటింగ్ అంటారు. ఈ ఓపెన్ మీటింగ్ అనేది ప్రస్తుతానికి మనం హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఎవ్రీ సండే చేస్తాం. అలాగా ఇంకొక ఏరియాలో ఏదైనా కావాలని అనుకుంటే ఆ ఏరియాలో కూడా చేయడానికి ప్లాన్ చేద్దాం. సో ఈ ఓపెన్ మీటింగ్ ప్రస్తుతానికి కోవిడ్ కాబట్టి ఈ ఓపెన్ మీటింగ్ అనేది ఇక్కడ చేయట్లేదు. రేపు ఇదే టైంకి వెలుపునెత్తు ప్లాన్ ప్రజెంటేషన్ ఉంటుంది, అది ఒక ఓపెన్ మీటింగ్ అనుకోండి. ఈ జూమ్ ఓపెన్ మీటింగ్ లో పంపించండి, నేను ఓపెన్ మీటింగ్ అని హెడ్డింగ్ పెడతాను. ఆ ఓపెన్ మీటింగ్ కి కొత్త వాళ్ళని ప్రమోట్ చేయండి, ఆల్రెడీ మీరు ప్లాన్ చెప్పిన వాళ్ళని ఓపెన్ మీటింగ్ ప్రమోట్ చేయండి. ఈ విధంగా చేస్తే ఆ వ్యక్తిని కోర్ అని పిలుస్తారు. సో ఒక వ్యక్తిని కోర్ అవ్వాలంటే ఈ విధంగా కానీ మీరు ప్లాన్లు చెప్పుకుంటా కానీ వెళ్తే, ఈ విధంగా 100 ప్లాన్లు చెప్పండి, ఈ విధంగా 100 ప్లాన్లు చెప్తే మీరు సిల్వర్ డైరెక్టర్ కాదు, డైరెక్ట్ గా కంపెనీలో డైమండ్ డైరెక్టరే కంప్లీట్ అవ్వచ్చు, కంప్లీట్ చేసుకుంటారు. ఇవి 1-to-1 చేయడం అంటే, 1-to-1 చేసిన తర్వాత ఆ వ్యక్తిని పెద్ద మీటింగ్ పిలిపించాలా, పెద్ద మీటింగ్ లో ఆ వ్యక్తి చూసి బాగా ఎగ్జైట్ అవుతాడు, ఎగ్జైట్ అయిన తర్వాత వాళ్ళ హోమ్కి వెళ్ళి నీకు మ్యారేజ్ అయితే మీ వైఫ్ ని తీసుకెళ్ళు, లేకపోతే ఆ సార్ నువ్వు అడగాలి ఏమని, సార్ మీ ఇంటి దగ్గరికి మీ ఫ్రెండ్స్ ఎవరినైనా ఇన్వైట్ చేయండి, ఒక 4 కానీ 5 మంది కానీ 10 మంది కానీ మీ ఫ్రెండ్స్, మీ చుట్టుపక్కల నైబర్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు ఇన్వైట్ చేయండి సార్, మీ ఇంటి దగ్గర నేను వస్తాను, ఒక హోమ్ మీటింగ్ పెట్టుకుందాం, మీ ఇంటి దగ్గర ఒక మీటింగ్ పెడదామంటే జాయిన్ అయిన ప్రతి పర్సన్ కి, చూడండి రమేష్ అనే ఒక వ్యక్తి జాయిన్ అయినాడు, ఈ రమేష్ అనే వ్యక్తి జాయిన్ అయిన తర్వాత ఈయన ఇంటి దగ్గర హోమ్ మీటింగ్ పెట్టాలని ఇతన్ని ఒక 4 గంటలు పిల్లలని చెప్పాను. ఈ 4 గంటలు పిలిచినప్పుడు నువ్వు వెళ్ళి ప్లాన్ చెప్పావు, ఇది ఒక హోమ్ మీటింగ్. ఈ ప్లాన్ చెప్పినప్పుడు ఈ 4 ఎందుకంటే నువ్వు చెప్పేవాడు అంటే నువ్వు ఆరి తేరినా, ఈ వ్యక్తితో పోల్చుకుంటే నీకు అన్ని విధాలుగా ప్లాన్ అనేది తెలుసు. ఈ 4 నువ్వు వెళ్ళి చెప్పినప్పుడు ఈ 4 ఈజీగా 4 కమిట్మెంట్ అవుతారు, లేదా 50% అనుకున్నా కానీ ఇద్దరు కమిట్మెంట్ ఇస్తారు. ఇద్దరు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు
మళ్ళీ ఇద్దరితో ఈ రమేష్ అనే వ్యక్తి నువ్వు ఎలా పనిచేసావో ఆ విధంగా ఈ ఇద్దరితో పనిచేయమని రమేష్ సార్కి చెప్పాలా. చెప్పినప్పుడు రమేష్ సార్ ఏం చేస్తాడు, వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు మీ ఇద్దరు కలిసి రమేష్ ప్లస్ శివ మేమిద్దరం కలిసి మాకు వచ్చిన నలుగురికి వెళ్ళి ప్లాన్ చెప్పాము. ఈ రమేష్ వాళ్ళ ఇంట్లో హోమ్ మీటింగ్ చేశాను, శివ వచ్చి రమేష్ సార్ వాళ్ళ ఇంట్లో హోమ్ మీటింగ్ చేస్తే నలుగురు వచ్చారు. ఈ నలుగురులో ఇద్దరు కన్ఫర్మ్ అయినారు. ఈ ఇద్దరు నుంచి మళ్ళీ వెళ్ళి వీళ్ళిద్దరి కింద శివ రమేష్ ఏం చేస్తారు, ఒక హోమ్ మీటింగ్ చేస్తారు. ఆడికి అయిపోయింది శివ టాస్క్. ఆ తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ వచ్చిన పర్సన్ సురేష్ అనుకున్నాం, ఇక్కడ వచ్చిన పర్సన్ నరేంద్ర అనుకున్నాం. ఇప్పుడు రమేష్ ఏం చేస్తాడు, రమేష్ సురేష్ వీళ్ళిద్దరూ వెళ్ళి సురేష్ వాళ్ళు ఇక్కడ హోమ్ మీటింగ్ నలగర్తో చేస్తారు. ఇక్కడ రమేష్ నరేష్ వీళ్ళిద్దరు వెళ్ళి నలగర్తో హోమ్ మీటింగ్ చేస్తారు. మళ్ళీ నలుగురు నలుగురు అనుకున్నాం, 5 మందిని పిలిపించవచ్చు, 6 మందిని పిలిపించవచ్చు, 10 మంది అయితే 10 మందిని పిలిపిస్తారు. ఈ విధంగా మనం చేసుకుంటా పోతే క్వాలిటీ టీం రావడం జరుగుతుంది. క్వాలిటీ టీం ఇవి మేము చేసే బ్యాక్ టు బేసిక్స్ అనే ఎగ్జాంపుల్. ఈ విషయం అబద్ధమా నిజమా అనేది మనం కానీ తీసుకున్నట్లయితే, ఇక్కడ కిరణ్ సార్ ఉన్నారు, కిరణ్ సార్ మీ ఇంటికి వచ్చి హోమ్ మీటింగ్స్ పెట్టానా లేదా, కేవలం ఇలాంటి హోమ్ మీటింగ్స్ వల్ల మీరు ఎంత నేర్చుకున్నారు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది. మీ హోమ్ మీటింగ్ లో నేను ఇలాంటి మీటింగ్లు చేయడం వల్ల కొంతమంది వచ్చి కొన్ని రోజులు మీకు బిజినెస్ చేయడం వల్ల మీ చిన్న చిన్న లెవెల్స్ అచీవ్ అయినాయి. తర్వాత వాళ్ళు రాలా కానీ మీకు ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనేసి నేను అనుకుంటున్నా. ఇది నిజమా కాదనేసి అందరితో ఒకసారి షేర్ చేసుకోండి. ఎస్ సార్, ఏదైతే చాలా నిజం సార్. ఎందుకంటే నేను బేసిక్ నుంచి కూడాను ప్రతిదీ ఎక్కువగా నేను సక్సెస్ అవటానికి మెయిన్ ఏంటంటే 1-to-1 ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాను. ఎక్కువ సార్లు మా అప్లైన్ ద్వారానే నేను ప్లాన్ చేపించాను. అది జమ్మికుంట కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఇట్లా కొన్ని కొన్ని ప్లేసెస్లో అది చేస్తూ చేస్తూ చేయబట్టే ఈరోజు నేను నిలబడగడిగాను. తర్వాత నాతో పాటు నా కింద ఉన్న టీం కూడా ఈరోజు ఇంత స్ట్రాంగ్ అవటానికి ముఖ్య కారణం ఏంటంటే 1-to-1 ప్లాన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ సార్. అయితే నేను చాలా హానెస్ట్గా నేర్చుకున్నాను, టీం కూడా అదే. ఈరోజు నేను మీకు టెస్టిమోనియల్స్ తో చెప్పాను, చాలా మంది స్టోరీలు చెప్తారు. శివకుమార్ అంటే రియాలిటీ, నానికి నేచురల్ స్టార్ అని ఎలా బిరుదు వచ్చిందో నేను కూడా నేచురల్ గానే చెప్తాను, నాకు కూడా మీరు ఈజీగా ఒక బిరుదు ఇవ్వచ్చు. సో ఆల్రెడీ జరిగిందే చెప్తాను, ఆల్రెడీ చేసిందే చెప్తాను. కల్పితాలు ఉండవు, కట్టుకథలు ఉండవు. ఎందుకంటే కట్టుకథలు కల్పితాలు చెప్తే ఈజీగా మనతో ఉండే వాళ్ళు ఐడెంటిఫై చేస్తాడు, నాకు తెలిసిలే నీ స్టార్టింగ్ ఏదో గుడ్ వాటర్ టీకి వచ్చింది కానీ అని అనుకుంటారు. సో ప్రతి ఒక్కరికి నేను బ్యాక్ టు బేసిక్స్ చేయడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే, మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా టీంని ఎలా బిల్డ్ చేసుకోవాలా. ఈ రెండు అయిన తర్వాత మళ్ళీ చెప్తున్నాం చూడండి, ఫస్ట్ స్టెప్ 1-to-1, సెకండ్ స్టెప్ 1-to-1 అయిన పర్సన్ ఇంట్లోనే హోమ్ మీటింగ్. ఎప్పుడైతే ఈ వ్యక్తి హోమ్ మీటింగ్ పెట్టించాడో ఈ వ్యక్తి శబాస్, ఈ వ్యక్తి 100% మన లీడరే, ఈజ్ ఎ కోర్. వెంటనే ఏం చేయాలా, మళ్ళీ థర్డ్ స్టెప్ చేయించాలా, ఈ వ్యక్తి అండర్ లో నియర్ బై డిఎల్సిసిలో నియర్ బై MWDC లో ఓపెన్ మీటింగ్స్ చేయాలి. ఈ విధంగా దాన్ని ఒక్కొక్క లీడర్ దగ్గర నుంచి చేసుకుంటా పోతే మిమ్మల్ని ఆపే వ్యక్తే లేరు లైఫ్ లో. ఏ రోజైతే మీకు ఈ రెండింటిలో చూడండి, ఒక వ్యక్తి ఫెయిల్ అవ్వాలంటే ఇది లేకపోయినా ఫెయిల్ అవుతాడు, ఇది లేకపోయినా ఫెయిల్ అవుతాడు, ఇది లేకపోయినా ఫెయిల్ అవుతాడు. పాస్ అవ్వాలంటే ఈ 3 చేస్తేనే పాస్ అవుతుంది. అలా కాకుండా ఇవి రెండే చేస్తే నేను సక్సెస్ అవుతానా, ఇక్కడ ఇవి రెండే 1-to-1 హోమ్ మీటింగ్, 1-to-1 హోమ్ మీటింగ్, 100% సక్సెస్ అవుతుంది. ఇవి రెండు చేసినా 100% సక్సెస్ అవుతాం. ఓపెన్ మీటింగ్ చేయలేకపోయినా నో ప్రాబ్లం, ఓపెన్ మీటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుందో అక్కడ మీ టీంని నువ్వు ప్రమోట్ చేయొచ్చు. అలా కాకుండా నువ్వు ఓపెన్ మీటింగ్ కూడా చేయగలిగిన వ్యక్తివి కానీ అయితే యు ఆర్ ద సూపర్ స్టార్.
గుర్తుపెట్టుకోండి, మీ వర్క్ ఒకటి వన్ టు వన్, రెండు హోమ్ మీటింగ్, ఇవి రెండు మస్ట్, ఇవి రెండు మస్ట్. ఇది చేసినాక ఒకటి ఓపెన్ మీటింగ్, నువ్వన్నా పెట్టు లేదా నీ అప్లైన్ ఓపెన్ మీటింగ్ అన్నా ప్రమోట్ చేయి. ఇవి రెండు అయిన తర్వాత నీకు ఓపెన్ మీటింగ్ లేకపోతే ఇది రెండు వేస్ట్. మళ్ళా వన్ టు వన్ హోమ్ మీటింగ్, ఇవి రెండు ఏమిస్తాయి? ఆ వ్యక్తికి బిజినెస్ చేసుకోవచ్చు అని ఒక నమ్మకాన్ని ఇస్తాయి. అయితే ఈ ఓపెన్ మీటింగ్ వెళ్ళిన తర్వాత ఉండేకి ధైర్యాన్ని ఇస్తాయి, అలాగనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్తారు. ఈ ఓపెన్ మీటింగ్ లో ఎందుకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువ వస్తుంది అంటే, అతను డ్రైవర్ ఉండొచ్చు, అతను ఎలక్ట్రీషియన్ ఉండొచ్చు, అతను ఇంజనీర్ అయి ఉండొచ్చు, అతను డాక్టర్ అయి ఉండొచ్చు, అతని బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఓపెన్ మీటింగ్ లో నేను ఈ విధంగా వాటర్ క్యాన్ బిజినెస్ చేస్తా ఉన్నాను, ఈ రోజు బెనిఫిట్ లో నేను మంచి సక్సెస్ అయినాను, నేను ఈ విధంగా ఏసీ మెకానిక్ ఈ రోజు బెనిఫిట్ లో మంచి సక్సెస్ అయినాను, నేను ఒక ఇంజనీర్ బెనిఫిట్ లో సక్సెస్ అయినాను, ఇలా ఓపెన్ మీటింగ్ లో చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఒక కమిట్మెంట్, సెల్ఫ్ కమిట్మెంట్ అతను తీసుకుంటాడు, నేను కూడా సక్సెస్ అవ్వాలా అనేసి. అందుకు ఓపెన్ మీటింగ్స్ అనేది అంత ఇంపార్టెంట్. ఓకే, ఇవి బ్యాక్ టు బేసిక్స్. అంటే ఇక్కడ బ్యాక్ టు బేసిక్స్ లో ఇక ఏమి రాదు, ఇదే రాదు. ఇప్పుడు ఫోర్ బేసిక్స్. ఇక్కడ ఈ జూమ్ లో ఉండే వాళ్ళలో మోస్ట్లీ 10% పీపుల్ కూడా ఈ ఫోర్ బేసిక్స్ అయితే ఫాలో అవ్వట్లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఫోర్ బేసిక్స్ ఫాలో అయితే ఈ పనులన్నీ చేయాలండి. ఇంత ముందు చెప్పాను కదా, ఒకటో స్టెప్, రెండో స్టెప్, మూడో స్టెప్, ఇవన్నీ సక్సెస్ఫుల్ గా చేయాలంటే ఈ అన్నిటికంటే పైన ఇంపార్టెంట్ ఫోర్ బేసిక్స్. ఈ ఫోర్ బేసిక్స్ చేస్తేనే ఇవన్నీ చేయగలుగుతావు. ఆ ఫోర్ బేసిక్స్ ఏందో ఒకసారి మీకు నేను చెప్తాను. ఫోర్ బేసిక్స్ లో ఫస్ట్ మేక్ ఏ లిస్ట్, రెండోది కాంటాక్ట్ అండ్ ఇన్వైట్, మూడోది షో ద ప్లాన్, నాలుగోది ఫాలో. ఇవి నాలుగు ఫోర్ బేసిక్స్ చేయాల్సింది వస్తుంది. ఓకే, ఇంకొక 15 మినిట్స్ లో, 1.5 అవర్ సెక్షన్ ఇది. యాక్చువల్లీ ఇది చాలా పెద్ద సెక్షన్, 1.5 అవర్ లో క్లోజ్ చేస్తాను. 1 అవర్ అయింది మనకు, 1 అవర్ 10 మినిట్స్ అయింది. ఈ ఫోర్ బేసిక్స్ లో మేక్ ఏ లిస్ట్. ఈ లిస్ట్ అనేది లేకపోతే ఏమవుతుంది, ఈ లిస్ట్ అనేది లేకపోతే మనకు ఏమవుతుంది అంటే క్వాలిటీ పీపుల్ ఎవరు అనే సంగతి మనం ఐడెంటిఫై చేయాలి. ఎందుకు లిస్ట్ రాయాలా? లిస్ట్ లేకుండా వెళ్తే ఏమవుతుంది? ఎగ్జాంపుల్, చాలా మంది చేసే పని ఏంటంటే, నీకు తెలిసిన వాళ్ళకి బిజినెస్ చెప్పు అనేసి మీ అప్లైన్ చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు, నాకెవరు తెలుసు, నా ఇంటి పక్కన ఉండే వెంకటయ్య, నా ఇంటి ముందుండే ప్రశాంత్, నా ఇంటి పక్కన ఉండే నరేష్, నా ఇంకో పక్క ఉండే ఇంకోహరు, లేదంటే పుల్లయ్య ఎల్లయ్య అని చెప్పేసి అతనికి ఉండే 10 మంది ఎస్ కూర్చొని ఓకే లిస్ట్ బిల్డప్ అయిపోయింది. లిస్ట్ బిల్డప్ చేయమన్నాడు కాబట్టి అప్లైన్ ఆల్రెడీ లిస్ట్ బిల్డప్ కూడా అయిపోయింది. ఎందుకంటే అతను ఆలోచించుకునే ఉన్నాడు, ఇంకా పేపర్ మీద పెట్టేది ఏం లే, లిస్ట్ ఆలోచించుకునే ఉన్నాడు, లిస్ట్ బిల్డప్ అయిపోయింది ఫోన్ లోనే, అంటే తనలోనే లిస్ట్ బిల్డప్ చేసేస్తాడు. రెండోది ఏంది, కాంటాక్ట్ అండ్ ఇన్వైటింగ్. ఈ కాంటాక్ట్ అండ్ ఇన్వైటింగ్ ఏం చేస్తున్నాడు, డైరెక్ట్ గా ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం అన్ని స్టెప్లు అక్కడే చేస్తున్నాడు. మేకే లిస్ట్ తనలో ఆలోచించుకున్నాడు, ఫోన్ చేశారు, రే మామ ఎక్కడ ఉన్నారా, వస్తున్నారా, ఒక 5 నిమిషాలు ఉన్నా, ఓకే 5 నిమిషాలు నేను వచ్చేస్తున్నా, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలా, ఒక చిన్న మ్యాటర్ గురించి డిస్కస్ చేయాలా, ఒక సైడ్ బిజినెస్ గురించి డిస్కస్ చేయాలా,
ఒక 5 నిమిషాలు నాకు టైం ఇరా సార్, ఒక 5 నిమిషాలు టైం అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ షోగా ప్లాన్ చేస్తాడు అనమాట. అక్కడ ప్లాన్ చెప్తాడు. ఆ వ్యక్తి ఏం చెప్తాడంటే, అరే ఇట్లాంటివన్నీ నాకు ఇష్టమే లేదురా, నాకు ఇట్లా వీటి గురించి నాకు ఇంట్రెస్టే లేదురా అని అంటాడు. ఇలాంటి నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు, అసలు ఇలాంటివి జరగవురా స్వామి, ఇలాంటి అన్ని ఆల్రెడీ మా ఫ్రెండ్స్ చేసి చూసి వదిలేశారు, మా తాతలు ముత్తాతలు అన్ని ఇవన్నీ చెప్పినప్పుడు ఏ గమ్మునుండ్రో పోయి, ఇది నాకు తెలుసులే ఇది ఎంత మంచి కంపెనీ అంటాడు. ఆడికి అయిపోయింది, పక్క నుంచి చోడు అయిపోయినాడు. ఇంకొక పక్కన చోటు దగ్గరికి మళ్ళీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఎందుకంటే తల్లోనే ఉన్నాయి కదా 10 పేర్లు, మేకే లిస్ట్ అనేది తల్లో చేసుకునేసినాడు ఆల్రెడీ. మళ్ళీ పక్కన చోటుకి ఫోన్ చేశాడు. ఆ రంగన్న ఎక్కడున్నా ఏమన్నా అనేసి అంటాడు. ఈ విధంగా ఇప్పుడే ఇంటికి వచ్చినాను అంటాడు. ఇప్పుడే ఇంటికి వచ్చారా, ఒక 5 నిమిషాలు ఉన్నా ఇంటి కాడ వాలిపోతా వచ్చి అంటాడు. అట్లనే పోయి వాలిపోతాను అంటాడు. ఇక్కడ అవతల ఆయన పరిస్థితి ఏంది, అతను మూడ్ ఎలా ఉంది, అతను ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఏం లేదు. అతను మభ్య పెట్టి మరి అతని దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ మూడు చేసేస్తాడు కాంటాక్ట్ అండ్ ఇన్వైటింగ్ అంతా అయిపోయింది, ఇంట్లోనే షోదా ప్లాన్ అన్ని అయిపోతాడు. అప్పుడు ఆయన కూడా చెప్తాడు, ఆల్రెడీ నేను చూసేది వచ్చేసిన మొన్నే జాయిన్ అయినాడు అబ్బా, ఇది మా చిన్న ఆయన కొడుకు మొన్నే జాయిన్ అయ్యి చాలా డబ్బు లాస్ చేసుకున్నాడు అబ్బా ఇలాంటి వాటిలలో. అబ్బా నువ్వు నాకు మంచోడు, నువ్వు నా ఇంటి ముందర ఉంటావు కాబట్టి చెప్తున్నా, ఇట్లాంటివి అంతా చేయకుండా పోయి ఉద్యోగం చేసుకో. ఇలాగ చెప్పినప్పుడు మనకేమనిపిస్తుంది, అప్పుడు ఇతను అంటాడు, నో లేదునా ఇట్లాంటివి అంతా బాగుంటాయి రా అని అంటాడు రెండోసారి. మళ్ళీ ముందరుండే మునసాంకి వెళ్ళి చెప్తారు. ఇంటి ముందుండే మునసాంకి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన కూడా, ఏం నా మునసాన్న ఎక్కడ ఉన్నావు అంటాడు. ఆయన కూడా అంటాడు, బా ఆఫీస్ నుంచి వచ్చేసరికి 7 అవుతుంది అని చెప్తాడు. అన్న మునసాన్న 7 గంటలకంతా మీ ఇంటికి వచ్చేస్తాను, కానీ నాకు ఒక 5 నిమిషాలు టైం నా చాలు, ఒక 10 నిమిషాలు టైం నా అని అంటాడు. పోతాడు మునసాన్న దగ్గర కూర్చుంటాడు. మళ్ళీ ఇదే కథ, ఇదే వ్యాపారం. ఆయన కూడా ఇట్లానే చెప్తా ఉంటాడు, ఇది ఆల్రెడీ మా నాయన చేసి వదిలేస్తున్నాడు శివ, ఇట్లాంటి అంతా జరగవు, నువ్వు ఇప్పుడు చూసినావు శివ, నేను ఎప్పుడో చూసినా, నా ఎక్స్పీరియన్స్ అంతా లేదు నీ వయసు అంటాడు. మునసాన్న కూడా పోయినాడు. ఈ విధంగా మీరు వెళ్ళి లిస్ట్ అనేది తల్లో రాసుకొని పోయి చెప్తే ఎలా రిజల్ట్ వస్తుంది? సో మీ లిస్ట్ అనేది కానీ డైరీలో లేకపోతే, ఫస్ట్ లిస్ట్ అనేది కానీ డైరీలో కానీ లేకపోతే మీరు ఫెయిల్. మీరు వెళ్తున్న కంపెనీలో ప్రొడక్ట్ అమ్ముకోవడానికి రాలా, మీ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి వచ్చినా. మీరు బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే నా దగ్గర కుకింగ్ ఆయిల్ కొనుక్కో, నా దగ్గర షాంపూ కొనుక్కో, నా దగ్గర ఆయిల్ కొనుక్కో, పేస్ట్ కొనుక్కో, ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నువ్వు అమ్మే వ్యక్తివి కాదు. చాలా మంది దరిద్రం ఏంటంటే డైరెక్ట్ గా వస్తువులు సజెస్ట్ చేస్తా ఉన్నారు ఆ వ్యక్తికి. వస్తువులు అంటే మనం ఇంట్లో ఉండే వస్తువులు, అడవిలో ఉండే కోయి ధరలు కూడా కొనుక్కుంటారు. నువ్వు సజెస్ట్ చేసేదే ఉంది, అడవిలో ఉండే కోయి ధర కూడా కొనుక్కుంటాడు. నువ్వు టైం వేస్ట్ చేయొద్దు అబ్బా. ఒక్కసారి నెట్వర్క్ మార్కెటింగ్ లో జాయిన్ అయినావు, ఎవరికి వస్తువులు అందియద్దు? నువ్వు ఏమన్నా సేల్స్ మేనేజర్, నువ్వు సేల్స్ మ్యాన్ వస్తువులు ఎత్తు ఇవ్వడానికి డైరెక్ట్ గా. ఒక్కొక్క వస్తువు ఇస్తే నువ్వు ఎప్పుడు బిజినెస్ చేసుకోవాలా? నువ్వు ఎప్పుడు నీలాంటి రైట్ పర్సన్స్ ఐడెంటిఫై చేసుకోవాలా? నీకు ఎవరు కావాలంటే లైఫ్ మైండ్ సెట్ వాళ్ళు కావాలా? నీలాగా థింక్ చేసేవాళ్ళు కావాలా? లైఫ్ లో ఎదగాలనే ఒక ఆశలు ఉండేవాళ్ళు కావాలా? నీ లెవెల్ ఉండాలా? నీకంటే హై లెవెల్ ఉండాలా? మైండ్ సెట్ లో, మనీలో కాదు. నీ లెవెల్ అన్నా ఉండాలా? నీకంటే హై లెవెల్ లో ఉండే మైండ్ సెట్ వాళ్ళతో కలుసుకో. నీకు క్వాలిటీ టీమ్ కావాలా, క్వాలిటీ బిజినెస్ కావాలంటే నువ్వు ఏ లెవెల్ అయితే ఉన్నావో నీ లెవెల్ కంటే హై లెవెల్. ఇప్పుడు నా జీతం 15,000 అనుకో, అందరినీ నా లెవెల్ వల్లనే కలిస్తే ఈ బిజినెస్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ లేదు 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 అంటారు. ఎస్, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ ఉంది, లేదని చెప్పడం అబద్ధం. ఇక్కడ ఏంది ఇన్వెస్ట్మెంట్ అంటే, నెలకి తనకు పెట్రోల్ బిల్లు, తనకు బయట వెళ్ళినప్పుడు టీయో కాఫీయో ఇలాంటి ఖర్చులు ఒక 3,000 రూపాయలు, 2,000 నుంచి 3,000 ఈజీగా అవుతాయి. నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నట్టే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా, మినిమం 3,000 రూపాయలు అనేది నెలకి నువ్వు వెళ్ళే బైక్ లో పెట్రోల్ కి దానికి దీనికే. 2,000 రూపాయలు 1,000 రూపాయలు ఉన్నా మినిమం, ఒకప్పుడు మేము దాదాపు లేదా 3,000 మినిమం ఖర్చు అవుతుంది నెల పెడితే మీకు 3,000 అవుతుంది. అది బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ అనుకోండి.
సార్ అంత ఇన్వెస్ట్మెంట్ మేము ఎందుకు చేయాలి సార్, ఆ డబ్బులు ఉంటే మేము సేవ్ చేసుకుంటాం. ఎస్ సేవ్ చేసుకో, నెలకు 3,000 సేవ్ చేయి, ఇంట్లో 12 నెలలు ఎంత అవుతుంది? 12 x 36 సార్. ఎస్ 36. 36,000 సేవ్ చేసావు 12 నెలలకి ఒక సంవత్సరం, రెండో సంవత్సరం 36,000 సేవ్ చేసావు. మొత్తం ఎంత సేవ్ అయింది నీకు? దాదాపు ఒక 72,000 సేవ్ అయింది, అంతేనా? టూ ఇయర్స్ దాకా నెట్వర్క్ మార్కెటింగ్ చేయి, నెలకు 3,000 రూపాయలు ఖర్చు పెట్టు. ఈ ఇది నువ్వు సేవ్ చేసావు, సేవ్ కాదు ఇన్వెస్ట్మెంట్ చేయి. ఇన్వెస్ట్మెంట్ నెలకు 3,000 సేవ్ చేస్తే రెండు సంవత్సరాలకు నువ్వు సేవ్ చేసింది 72,000. మళ్ళీ చెప్తా, గుర్తు పెట్టుకోండి, ఈ లెక్కలు అనేది చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు డబ్బులు సేవ్ చేస్తున్నావా, నువ్వు డబ్బులు సంపాదిస్తున్నావా? నువ్వు జాబ్ చేస్తున్నావు అంటే చాలా మంది చేసే పని ఏంటంటే మనీ సేవ్ చేస్తూ ఉంటారు. మీరు లైఫ్ లో గ్రో అవ్వాలంటే మనీ సేవ్ చేస్తే యువర్ నాట్ సక్సెస్. మనీని ఇన్వెస్ట్ చేయాలా, మనీ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా? మేమంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. మేము సంపాదించే సంపాదనలో ఒక్కొక్క నెలలో 10%, ఒక్కొక్క నెలలో 20% కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. అంటే నేను ఎదిగే క్రమంలో నెలకి 2,000 రూపాయలు ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి, 3,000 రూపాయలు ఖర్చు పెట్టిన రోజులు ఉన్నాయి, 5,000 రూపాయలు కూడా ఖర్చు అయిన రోజులు ఉన్నాయి. మీటింగ్ ఉంటుంది, విజయవాడకి వెళ్లాల్సింది ఉంటుంది, అప్పుడు ఒక్కసారిగా దానికి దీనికి కలిపి ఈజీకి 2,000 రూపాయలు 15,000 ఖర్చు అవుతాయి. నెలకి 2,000 నుంచి 5,000 మధ్యలో నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెడితే నీ జీవితం కోసం. ఎగ్జాంపుల్, అవర్ గ్రేట్ లెజెండరీ లీడర్, అవర్ మెంటర్ మిస్టర్ నరసింహ సార్. నరసింహ, ఒకప్పుడు నేను జాబ్ చేసుకునేటప్పుడు నా జీతం 16,000 ఉండేటప్పుడు ఈ బిజినెస్ లో టేకప్ చేశాను. 16,000 ఉండేటప్పుడు టేకప్ చేసినప్పుడు ఈ 6,000 రూపాయల్లో ఇంటి రెంట్ 3,000 రూపాయలు, ఆ రూమ్ ఉండే హైదరాబాద్ లో రూమ్ రెంట్ 3,000 రూపాయలు, ఒక 1,000 రూపాయలు బస్ పాస్ తీసుకుంటాను నేను, ఇంకా 2,000 రూపాయలు బిజినెస్, 10,000 రూపాయలు మా అమ్మ నాన్న, ఇది నా జీతం. ఇక్కడ చూడండి, 3,000 రూపాయలు అనేది రూమ్ రెంట్ కి కట్టడము దానికి సరిపోయింది, 1,000 రూపాయలు అనేది బైక్ గోల్డ్ లేవు నాకు బస్ పాస్ సరిపోయింది, 2,000 రూపాయలు అనేది నేను ఇంటికి రెంట్ కట్టకపోతే రెంట్ 2,000 ప్లస్ ఇక్కడ పెట్టే ఫుడ్ 2,000 అంటే రూమ్కి 5,000 ఇవ్వాలి. కానీ నేను రూమ్కి ఏం చెప్పాను, నేను రూమ్ లో అన్నం తినను. మళ్ళీ చెప్తున్నాను చూడండి, నాకు తలుచుకుంటే ఆ బాధ వేస్తుంది, ఆనంద బాష్పాలు వస్తాయి. నేను రూమ్ లో అన్నం తినను అని చెప్పాను. ఎందుకు? ఆ ఖర్చులు బయట పెట్టుకుందాం అనేసి. నేను వచ్చేసరికి రూమ్ లో కూర్చొని మా వాళ్ళంతా అన్నం తింటా ఉంటారు, వాళ్ళు నన్ను మాటసారి పిలుస్తారు, రా శివ తిందు అనేసి. నేను తెల్లారి నుంచి సాయంత్రం వరకు తిరిగే క్రమంలో ఆ రోజుకి నాకు డబ్బులు ఉండదు, ఇంకా ఆ రోజు ఖర్చు అయిపోయి ఉంటారు. ఇంటికి వెళ్ళి అంటే ఆ రోజు నైట్ డిన్నర్ చేస్తుంటాను, ఇంటికి వెళ్ళి నేను తినమన్నప్పుడు తిన్నానంటే, ఎందుకంటే నేను రూమ్ లో తిన్నాను చెప్పాను, మళ్ళీ రూమ్ లో కూడా తింటున్నానని ఒక మాట అంటారు, ఆ మాట నేను వినుకోలేను. దాని బదులు ఫస్ట్ పడుకునేది మేలు అని నేను అనుకున్నాను. ఆ విధంగా నీళ్లు తాగి పస్తు పడుకున్న రోజు నిన్నున్నాయి. ఈ హైదరాబాద్ లో నీళ్లు తాగి పస్తులు పనుకున్నాను, పనుకున్నాను కానీ ఇన్వెస్ట్మెంట్ చేశాను. గుర్తుపెట్టుకోండి, నేను కానీ సేవ్ చేసుకుని ఉంటే 2 సంవత్సరాలకి మహా అంటే 72,000 సేవ్ చేసుకుంటాను. కానీ నేనేం చేశాను, 3,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఒకటి ట్రాన్స్పోర్ట్ కి, నాకు అప్ టు బ్రాంచ్ డైరెక్టర్ వరకు నాకు నెలకి 2,000 నుంచి 3,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టుకున్నాను నేను. సో నా జాబ్ లో 16,000 జీతం అంటే 10% అంటే 1,600, 20% ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, దగ్గర 3,000 రూపాయలు. 3,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి నేను తిరిగాను, 1,000 రూపాయలు బస్ పాస్, 2,000 రూపాయలు ఖర్చులకి నెలంతా, అంటే ఆటోలకి ఎక్కిన, ఎందుకంటే ప్రతి దగ్గరకు బస్సులే ఉండవు కదా, ఆటోలకి ఒకసారి ఎక్కిపోయి వచ్చినా అంటే 50 రూపాయలు అయిపోయింది. ఇక బ్రేక్ఫాస్ట్ ఏం చేసేది, లంచ్ ఏం చేసేది. ఆ విధంగా రోజులో 2 పూటలు తిన్న రోజులు ఇన్నున్నాయి.
ఈ విధంగా నాకు ఖాళీ కడుపుతో బిజినెస్ చేసిన రోజులు ఉన్నాయి. నేను గోల్డ్ డైరెక్టర్ అయ్యేంత వరకు వెస్టేజ్ లో నా ఎక్స్ కంపెనీలో అన్ని బాధలు పడి బిజినెస్ చేశాను కాబట్టి ఈ 2 ఇయర్స్ లో దగ్గర దగ్గరగా లాస్ట్ నా ఇన్కమ్ ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ లో 93,000 వెళ్ళింది. ఇంచుమించు 1.5 ఇయర్ లో 1 లాక్, అంటే మధ్యలో కొన్ని కరోనా ఇవన్నీ వచ్చినాయి కదా, లాస్ట్ 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి పర్ మంత్ యావరేజ్ ఇంకా 1,40,000 వరకు తీసుకోవడం జరిగింది నా ఎక్స్ కంపెనీలో, నెలకి 1,40,000. ఇప్పుడు చూద్దాము, 2 సంవత్సరాలకి నేను సేవ్ చేసినంత 72,000, నెలకు 3,000 సేవ్ చేస్తుంటే 72,000. నేను 2 సంవత్సరాల్లో 1 నెల తీసుకుంటే 140,000, దగ్గర దగ్గరగా 12 లక్షలు సంపాదించినాం. 12 లక్షలు దగ్గర దగ్గర 12 లక్షలు ఎక్కడ, 72,000 ఎక్కడ, 12 లాక్స్ ఎక్కడ. ఇక్కడ ఎంతమంది సేవింగ్ చేయాలనుకుంటున్నారు, ఎంతమంది ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? అలాగనే ఈ 2,000 రూపాయలు ఎలా ఖర్చు అయ్యేదంటే, ఎవరైనా డౌన్ లైన్ తీసుకెళ్ళినప్పుడు టీయో కాఫీయో ఆఫర్ చేసేది, వాళ్ళకి ఒక బ్రేక్ఫాస్ట్ తినిపించేది. వాళ్ళకి టీ కాఫీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ తినిపిస్తే ఒక రోజు రాత్రి నాకు తిండి ఉండకపోవచ్చు, లేదా మధ్యాహ్నం తిండి ఉండకపోవచ్చు, పక్క రోజు తెల్లారితో బ్రేక్ఫాస్ట్ ఉండకపోవచ్చు. ఆ విధంగా కట్టుకొని మరీ బిజినెస్ చేశా, జీరోలో నుంచి బిజినెస్ చేశాను. సో కాబట్టి మీరు ఈ 4 బేసిక్స్ అనేది మన కాన్సెప్ట్ ఎక్కడికో వెళ్ళిపోయినా, నా ఎక్స్పీరియన్స్ మన లిస్ట్ బిల్డప్ దగ్గర ఉన్నా, మేక్ ఏ లిస్ట్, ఈ లిస్ట్ చేసుకోవాలి. అంటే నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కరెక్ట్ వేలో ఖర్చు పెట్టాలంటే 4 బేసిక్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. మీరు 10% నుంచి 20% ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పానని చెప్పేసి మీరు నెలకు 3,000-4,000 ఖర్చు పెట్టేసి నేను చేశాను అయినా నేను బిజినెస్ లో సక్సెస్ అవ్వలేదంటే కుదరదు. అవరు బేసిక్ నువ్వు రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు కరెక్ట్ గా సిస్టమ్ ఏందో నేర్చుకో, 4 బేసిక్స్ నేర్చుకో, 1-to-1 చెయ్యి, హోమ్ మీటింగ్స్ చెయ్యి. నేను నెలకి ఈ నెల అంతా కలిపి 10,000 ఖర్చు పెట్టా, ఎవరు ఖర్చు పెట్టుకున్నారు 10,000? మాక్సిమం అంటే ఫీల్డ్ వరకు నీ ఇన్కమ్ ఒక 20,000 వస్తుందంటే నీకు నెలకి 3,000 నుంచి కాదు గీదంటే 5,000 కంటే రూపాయి కూడా ఖర్చు అవ్వదు నెలకి 20,000 సంపాదించేటప్పుడు. నెలకు ఒక 30,000-40,000 సంపాదిస్తా ఉన్నావు అంటే 10,000 ఖర్చు పెట్టుకో, 10,000 కూడా అవ్వదు నాకు తెలిసి. ఒక 50,000-60,000-70,000 సంపాదిస్తున్నావు అంటే అప్పుడు 10,000 రూపాయలు అనేది ఈజీగా ఖర్చు అవుతుంది. ఇట్లా నీ ఇన్కమ్ పెరిగే కొద్దికి నీ ఫీల్డ్ ఖర్చును పెంచుకోవాలి. ఎప్పుడైతే ఎక్కువ ఫీల్డ్ ఖర్చు మనం పెట్టుకుంటామో అప్పుడు మన టీం అనేది డబల్ మల్టిప్లై అవ్వడం జరుగుతుంది. ఇండియా ఆర్మీకి బడ్జెట్ ఎంత ఎక్కువగా ఉంటే అంత సైన్యం రిక్రూట్ చేస్తుంది, అంత స్ట్రాంగ్ సైన్యం అవుతుంది. మనది బడ్జెట్ లో ప్రపంచంలో 4th ప్లేస్ లో ఉన్నాం, హైయెస్ట్ బడ్జెట్ లో 4th ప్లేస్ లో ఉన్నాం. అలాగా మీ ఫీల్డ్ వరకు మీ యొక్క బిజినెస్ కోసం ఎవరు ఎంత బడ్జెట్ పెట్టుకొని పద్ధతిగా బిజినెస్ చేస్తారో వాళ్ళంత స్పీడ్గా గ్రో అవుతారు. రెండోది ఫస్ట్ ఈ మేకింగ్ లిస్ట్ అనేది ఓన్లీ ఈ మేకింగ్ లిస్ట్ వరకు చెప్పి నేను సెక్షన్ ఆపేస్తాను, ఎందుకంటే ఇప్పటికే ఎక్కువసేపు అయింది. ఈ 4 బేసిక్స్ చెప్పాలంటే దాదాపు పట్టే టైము 1.5 అవర్ నుంచి 2 అవర్స్ పడుతుంది. అందుకని ఓన్లీ మేకే లిస్ట్ మాత్రమే చెప్పి ఆపేస్తున్నా, డే 2 అని చెప్పి రేపు చేసుకుందాం. బేసిక్స్ మేకే లిస్ట్ అయింది. ఈ మేకే లిస్ట్ ఎలా చేయాలి, ఈ మేకే లిస్ట్ ఎలా చేయాలంటే ఫస్ట్ నీ మొబైల్ ఓపెన్ చేసి ఎంతమంది 10 అవుతుంది ఓకే. ఫస్ట్ ఈ రోజు నైట్ మీరు చేయాల్సింది మీ మొబైల్ ఓపెన్ చేసి రేపు ఈవినింగ్ నాకు మీ హోంవర్క్ చూపించాలా. లీడర్స్ మీరు లీడర్స్ కానీ ఎవరైనా కానీ మీ లీడర్స్ అనుకోండి, రైట్, ఒక 10 మంది నుంచి 20 మందో లేదంటే 30 మందో ఉంటారు. లేదా మీరు కొత్త వాళ్ళు అనుకోండి, ఒక 50 మంది నుంచి 100 మంది లిస్ట్ రాయాలి.
ఈ 100 మందిని లిస్టు రాసి వీళ్ళని మూడు కేటగిరీలుగా విడగొట్టాలా, వీళ్ళని త్రీ కేటగిరీగా మీరు డివైడ్ చేయాల్సింది వస్తుంది. ఫస్ట్ హార్ట్ పీపుల్, అంటే వీళ్ళు ఏ గ్రేడ్ పీపుల్ అంటారు, ఏ గ్రేడ్ మెంటల్ వాంగ్ పీపుల్, ఇలా చెప్పేదానికంటే కూడా మీరు ఇంకో పద్ధతిలో చూస్తారు. ఫస్ట్ హుషారైన వాళ్ళు, కొంచెం హుషారుగా ఉండే వాళ్ళకి ఏ టీం అనుకోండి. ఈ హుషారైన వాళ్ళు, వీళ్ళకి డ్రీమ్స్ ఉంటాయి, వీళ్ళకి గోల్స్ ఉంటాయి, ఏదైనా సరే చాలా స్పీడ్ గా చేస్తారు ఈ హుషారు ఉండేవాళ్ళు. రెండోది చూసినా వినినా హుషారైపోతారు లైఫ్ లో సక్సెస్ అవడానికి, ఇది రెండోది. వీళ్ళకి బిలీఫ్ ఇస్తారనుకోండి. మూడోది వీళ్ళకి ఎంత చెప్పినా కానీ వీళ్ళు హుషారు కాదు, వీళ్ళు సీలిస్ట్, మిగిలిన వాళ్ళందరినీ సీలిస్ట్ లోకి తోసేయండి. మనకి సీలిస్ట్ అవసరం లా, ఒకటి హుషారైన వాళ్ళు ఉండాలా, లేదంటే చూసినా విన్నా హుషారైపోయే వాళ్ళు ఉన్నారు. ఈ రెండు కేటగిరీ మనుషుల్ని మనం ఏగా బీగా డిసైడ్ చేసుకుంటే వీళ్ళతో ఎలా కాంటాక్ట్ అండ్ ఇన్వైటింగ్ చేయాలని రేపు మనం తెలుసుకుందాం. రేపు కాంటాక్ట్ అండ్ ఇన్వైటింగ్, షో ద ప్లాన్ అండ్ ఫాలో, ఈ మూడు అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, ఒక్కొక్కటి చెప్పడానికి అరగంట తీసుకుంటుంది. సో 1.5 hour సెక్షన్ రేపటి రోజు కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. యువర్ శివ కుమార్ అండ్ బ్యాక్ టు మై హోస్ట్ కిరణ్ కుమార్. థ్యాంక్ యూ శివ సార్. నిజంగా ఒక ఇదైతే ఒక కొత్త నాంది, రేపు నుంచి చాలా మంది కూడా ఇన్స్పిరేషన్ అయ్యి అందరు ఈ విధంగానే లైవ్ మీటింగ్స్ చేస్తారు. చాలా అంటే చాలా సార్, ఎందుకంటే జస్ట్ ఒక మీటింగ్ లో కూర్చొని విన్న లాగానే మాకైతే అనిపిస్తూ ఉంది. సో ఈరోజు మీరు చేసిన సెక్షన్ నుంచి మన టీమ్స్ లీడర్స్ ఒక ఫీడ్బ్యాక్ తీసుకుందాం. ఒక 5 to 10 minutes అందరికి అన్మ్యూట్ ఇద్దాం సార్, లేదంటే హ్యాండ్ రైజ్ చేసిన వారికి మీరు ఇవ్వండి. నిజంగా ఈరోజు అయితే నాకైతే మీటింగ్ లో కూర్చొని విన్న లాగా నాకు అనిపించింది. ఎస్ సార్, ఇందాక నసీమ సార్ కూడా నేను ఇది 100 members లో మెసేజ్ చూశాను, సార్ కూడా చాలా షాక్ అయ్యి ఉంటారు. సో దీన్ని మనం రికార్డింగ్ చేస్తున్నాం కాబట్టి రేపు దీన్ని మనం మన టీమ్స్ మనం ఇన్ఫర్మేషన్ ఇద్దాం సార్. లీడర్స్ ఎవరైతే ఈరోజు చేసిన సెక్షన్కి మీ యొక్క అభిప్రాయాలు, అంటే ఇప్పుడు సార్ చేసిన దానికి ఇది వాయిస్ క్లారిటీ కానివ్వండి, వీడియో క్లారిటీ మనం ఈ విధంగానే మేనేజ్ చేద్దామా లేదా అనేది మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నేను మీరు హ్యాండ్ రైజ్ చేసిన వారికి నేను ఇస్తాను. ఫస్ట్ వినోద్ ఎన్సీ అనే పర్సన్ హ్యాండ్ రైజ్ చేశారు, శివ సార్ వాళ్ళకి అన్మ్యూట్ ఇవ్వండి సార్. ఎస్ 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 ఒకసారి వీడియో రికార్డ్ అవుతుంది కదా, అది ఒక్కసారి